అర్చన ఐదవ భాగం మాధవి వేణుతో కాపురం చేయమని ప్రాక్టికల్గా ఆలోచించమని చెప్పడంతో ఒప్పుకుంటుంది అర్చన కానీ మర్నాడు ఆఫీస్లో తన బాస్గా కల రాకుమారుడు ప్రత్యక్షమయ్యేసరికి బాధతో ఉద్యోగం మానేస్తుంది ఇంతలో వేణు చక్రవర్తి మాటల ప్రభావంతో మాధవి మీద అఘాయిత్యం చేయడంతో ఆ ఇంట్లో రక్షణ లేదని బయటకు వచ్చేస్తుంది బాబుకి జన్మనిస్తుంది తర్వాత బాబుని అత్తగారి దగ్గర వదిలిపెట్టి ఉద్యోగం వేటలో ఉద్యోగం వేటలో కొనసాగుతుంది తర్వాత గ్రూప్ వన్ ఎగ్జామ్స్ రాస్తుంది ఇక వేణు దగ్గరికి బాబు నీలవేణి తాయారు వస్తారు మాధవి రెండు రోజులు వాళ్ళకి సాయంగా ఉంటుంది కథ కొనసాగుతుంది బాబు బోర్లా పడి పాకేస్తున్నాడు ఇల్లంతా బాబు కేరింతలతో మార్మోగుతోంది గబగబా పాకేస్తూ ఏది కనిపిస్తే అది నోట్లో పెట్టేసుకోవడంతో అస్తమానం ఒకళ్ళు వాడి వెనకాల ఉంటూ వాడు అవి ఇవి నోట్లో పెట్టేసుకొని మింగేయకుండా చూడాల్సి వస్తుంది ఏడో నెలలో అన్నప్రాసన ఘనంగా చేశాడు వేణు ఆఫీస్లో అందరికీ తనకి కొడుకు పుట్టాడని చెప్పాడు అర్చన వేణుల గురించి వాళ్ళ సంసారం గురించి చూచాయిగా కొందరికి తెలిసినా ఎవరూ వేణుతో ఆ విషయం ప్రస్తావించలేదు అందుకే అర్చన పై చదువుల కోసం చెన్నై వెళ్ళిందన్న అబద్ధాన్ని అలవోకగా నమ్మేశారు అన్నప్రాసనకి కృష్ణస్వామి కూడా వచ్చాడు బాబుకి మెడలో బంగారు గొలుసు వేళ్లకి ఉంగరాలు కొన్నారు తాయారమ్మ దంపతులు వేణు బ్రాస్లెట్ కొన్నాడు మాధవి బౌన్సర్ కొనుక్కొచ్చింది చాలామంది మిత్రులు చాలా బహుమతులు తెచ్చారు ఎవరిని చూసినా బోసినవులు నవ్వడం పలకరింపులకి ఊకొట్టడం పైన తిరిగే సీలింగ్ ఫ్యాన్ చూసి కేరింతలు కొట్టడం ఈ చేష్టలన్నీ ముద్దు ముద్దుగా ఉండి అతిథులను విపరీతంగా ఆకర్షించాడు బాబు బాబు అల్లరి ఇల్లంతా వెలుగులు జి విరజిమ్ముతుంటే వేణు ఆనందానికి పట్టపగ్గా లేకుండా అయిపోతోంది అదే రోజు బాబుకి మాధవి సెలెక్ట్ చేసిన రిత్విక్ అనే పేరు పెట్టేశారు మాధవి కొడుకు పేరు కౌశిక్ ఆ పేరు అర్చన సెలెక్ట్ చేసిన పేరు అందుకే అర్చన కొడుక్కి తాను సెలెక్ట్ చేసిన పేరు పెట్టింది మాధవి అన్నప్రాసన తర్వాత తాయారమ్మ వాడి కోసం బియ్యం వేయించి కందిపప్పు వేయించి డబ్బాల్లో పోసిపెట్టింది అన్నం ఇప్పుడే సరిగ్గా తినలేడని మాధవి సిర్లాక్ కూడా తెప్పించి నీలవేణికి చూపించింది ఎలా పెట్టాలో అరటిపండు గుజ్జులో కలిపి పాలతో కలిపి క్యారెట్ జ్యూస్లో కలిపి ఇలా వాడి బాడీలోకి కావలసిన వివిధ రకాల విటమిన్సు క్యాలరీలు ఎలా తినిపించాలో మాధవి ట్రైనింగ్లో పూర్తిగా నేర్చుకుంది నీలవేణి నీలవేణికి అక్కడ బాగా అలవాటైపోయింది ఉదయాన్నే లేవడం వాకిలి ఊడ్చి నీళ్లు చల్లి ముగ్గులు పెట్టడం పెరడంతా ఖాళీగా ఉండడం చూసి మెంతులు ధనియాలు కాకరకాయ గింజలు గింజలు చల్లి చక్కగా మొక్కలు పెంచింది ఇల్లంతా అద్దంలా ఉంటుంది వంట మాత్రం తాయారమ్మ చేస్తుంది మిగతా పని బాబు పనితో సహా నీలవేణి ఒక అంకిత భావంతో చేయడం మాధవిని ఆకర్షించింది ఇంత మంచి పని మనిషి దొరకడం ఎంత అదృష్టం అనుకుంది నీలవేణి నిజాయితీ పనిలో నేర్పరతనం చూస్తూ ఇంకా బాబు నీలవేణికి ఆరో అయిపోయాడు కొత్తల్లో వేణు దగ్గర భయంగా బిడియంగా ఉండే నీలవేణి ఇప్పుడు వేణుతో కూడా కొంచెం చనువుగా మాట్లాడడం మొదలుపెట్టింది అది కూడా బాబుకి సంబంధించినంతవరకే ఇవాళ బాబు ఈ అల్లర్ చేశాడు ఆ అల్లర్ చేశాడు అంటూ బాబు కబుర్లు అవసరమైనంత మటుకు వేణుకు చెప్పడం రోజువారి కార్యక్రమమైంది నీలవేణి మీద వేణుకు కూడా సానుభూతితో పాటు ఒక అభిమానం కూడా ఏర్పడింది ఒకరోజు తాయారమ్మతో ఈ అమ్మాయిని మన ఇంట్లో ఎంతకాలం ఉంచుకుంటామమ్మా ఈ అమ్మాయికి మనం చాలా రుణపడిపోతున్నాం ఏదన్నా చెయ్యాలని ఉంది ఏం చెయ్యను అన్నాడు ఆ మాటకి తాయారమ్మ చాలా సంతోషించింది నాయన ఏనాటి రుణానుబంధమో వరదల్లో కొట్టుకొచ్చి మన పంచన చేరింది తన అవసరాన్ని మనం అవకాశంగా వాడుకుని జీవితాంతం మన ఇంట్లో పనిమనిషిగా ఉంచేసుకోవడం భావ్యం కాదు కూడా పెళ్లి చేసి పంపిస్తే మన బాధ్యత తీరిపోతుంది అంది వేణు అప్పటికప్పుడే ఆ అమ్మాయికి తగిన సంబంధం చూడాలని నిశ్చయించుకున్నాడు ఎలాంటి అబ్బాయి కావాలో మనకేం తెలుసు అన్నాడు దానికి మాత్రం ఏం తెలుసు మంచి సంబంధం ఉంటే చూడు వాళ్ళ కులంలో వాళ్ళు మీ ఆఫీస్లో ఉండే ఉంటారు కదా అందావిడ ఆవిడ కులం ఏంటో మనకేం తెలుసమ్మా ఆ సంగతి తర్వాత చూద్దాం అందాక ఆ అమ్మాయి పేరు మీద నేను ఒక లక్ష రూపాయలు ఫిక్స్ చేయాలనుకుంటున్నానమ్మా సడన్గా పెళ్ళి కుదిరితే ఆ డబ్బు ఉపయోగపడుతుంది అన్నాడు ఆవిడ కళ్ళల్లో కొడుకు ఉదార హృదయం పట్ల హర్షం కనిపించింది మంచి పని నాయన ఎలాగా ఆ మాత్రం ఖర్చు పెట్టకపోతే పెళ్లి కాదు కూడా అంది మర్నాడే వేణు తన సేవింగ్స్లోంచి లక్ష తీసి నీలవేణి పేరు మీద ఫిక్స్డ్ వేశాడు అతనితో పాటు బ్యాంకుకు వెళ్ళి వేలిముద్రలేసిన నీలవేణి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఎంత మంచి కుటుంబానికి నన్ను లాక్కొచ్చ తండ్రి వీళ్ల మనసులు వెన్నముద్దలు అనుకుంది అయితే వాళ్ళు తనకి పెళ్లి చేయాలనుకుంటున్నారని వేణు సంబంధాల వేటలో పడబోతున్నాడని తెలియని నీలవేణి మాత్రం ఇంకా తన జీవితం ఆ ఇంట్లో బాబు సేవలతో తాయారమ్మగారి సేవలతో గడిచిపోతుందని గట్టి విశ్వాసంతో పెళ్లి గురించిన ఆలోచనకే తావివ్వలేదు బాబు సంరక్షణ తన ధ్యేయంగా భావించింది అన్నప్రాసం తర్వాత నీలవేణి బాబునెత్తుకుని పెరట్లో పిచ్చుకల్ని చూపిస్తూ గోరుముద్దలు పెట్టడం వాడికి నీళ్లు పోయడం ప్రతి గంటకి వాడి బట్టలు మార్చి నీటుగా ఉంచడం ఎంతో శ్రద్ధగా సొంత కొడుక్కి చేస్తున్నట్టు సేవలు చేస్తుంటే తెలియని వాళ్ళు ఆ పిల్లాడు ఆమె కొడుకి అనుకోవడంలో తప్పేం లేదనిపించింది మాధవికి ఈ అమ్మాయికి కొంచెం చదువు మంచి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉండి ఉంటే ఎంత బాగుండేది అనుకుంది కూడా మళ్ళీ తనలో తనే ఉలిక్కిపడి ఆ ఆలోచనలోంచి బయటపడుతుండేది బాబు అల్లరి బాగా పెరిగింది గోడ పట్టుకొని మంచం కోడు పట్టుకొని లేచి నిలబడ్డానికి ప్రయత్నించడం వెంటనే పడిపోయి ఏడు ప్లంకించుకోవడం కాసేపు నీలవేణి భుజం మీద వేసుకుని అలా తిప్పి వచ్చాక మళ్ళీ అదే ప్రయత్నం అలాగే పడిపోవడం వేణుకి చూస్తున్న కొద్దీ ముచ్చటగా మురిపంగా అనిపిస్తున్నాయి బాబు చర్యలు నేరుగా ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చి బాబుతో గడపడంలో అతనికి అలౌకికమైన ఆనందం కలుగుతోంది బాబు తప్ప మరో ప్రపంచం లేనట్టయిపోయింది తాయారమ్మకి వేణులో వచ్చిన మార్పు సంతోషం కలిగించినా అతని జీవితంలో అనుకోకుండా ఏర్పడిన శూన్యం మాత్రం భరించరానిదిగా ఉందావిడకి మాధవితో చూచాయిగా రెండు మూడు సార్లు అంది కూడా కాస్త చదువుకుని సంసారపక్షంగా ఉండే అమ్మాయి ఉంటే చూడమని వేణుకి మళ్ళీ పెళ్లి చేయాలనుకుంటున్నానని మాధవి కూడా అందుకు పూర్తిగా సిద్ధంగా ఉంది అర్చన చేసిన పనిని మాధవి ఎంతమాత్రం సమర్థించలేకపోయింది ఏం సాధించాలని వెళ్ళిందో ఎక్కడుందో ఇంత బంగారం లాంటి బాబును వదిలి వెళ్ళడానికి మనిషో రాక్షసో అనుకునేది అర్చన మీద పిచ్చి కోపం వేణు మీద అతని కుటుంబ సభ్యుల మీద సానుభూతి పెరిగిపోయింది మాధవి మనసులో బాబుని చూస్తుంటే అవ్యాజమైన మమతానురాగాలు ఆమెలో పెళ్ళిబుక్కుతున్నాయి వాడు బాగా అలవాటైపోతున్నాడు కానీ అంత బంధం పెంచుకోవడం ఇష్టం లేని మాధవి క్రమంగా ఆ ఇంట్లో తన అవసరం తగ్గించడానికి ప్రయత్నించాలనుకుంది బాబుని తీసుకుని తాయారమ్మ నీలవేణి వచ్చిన దగ్గర నుంచి మాధవి రోజూ వస్తూ వాళ్ళకి తెలియని విషయాలు చెప్తూ మెల్లిగా తాయారమ్మకి నీలవేణికి ఆ ఇల్లు పరిసరాలు అలవాటయ్యాక రోజు విడిచి రోజు రెండు రోజులకు ఒకసారి అలా నెమ్మదిగా రావడం తగ్గించడం ప్రారంభించింది నీలవేణికి మెల్లగా చుట్టుపక్కల కిరాణా కొట్టు ఇస్త్రీ పాలు పెరుగు కూరగాయలు దొరికే చోట్లు అన్నీ తెలిసిపోయాయి ఏదన్నా కావాలంటే నీలవేణు ఉన్న పొలంగా వెళ్ళి నుంచి కొనుకురాగల నేర్పు సంపాదించడంతో మాధవి రాకపోకలు వారానికి ఒకసారికి మారాయి కాకపోతే అప్పుడప్పుడు వేణు బలవంతం మీద మాత్రం చక్రవర్తితో కలిసి రావడం తప్పడం లేదు శనివారాలు వీకెండ్ కాబట్టి ఇంటి దగ్గరే ఏదో ఒకటి స్పెషల్ వంటలు చేసుకుని తీసుకొస్తుంది మాధవి కొడుకు బాబుకి బాగా అలవాటు పడ్డాడు వాడితో ఎంతసేపు ఆడుకున్నా వాడికి ఉండదు ఇంటికి వెళ్ళేటప్పుడు పేచీ పెడుతుంటాడు అలాంటప్పుడు వచ్చినప్పుడు రాత్రి పొద్దుపోయిందాక ఆ కుటుంబంతో గడిపి వెళ్తుంటారు ఆ దంపతులు మాధవి అంటే తాయారమ్మకి వెర్రి అభిమానం ఇలాంటి అమ్మాయి వీడికెందుకు దొరకలేదు అనుకుంటూ ఉంటుంది అప్పుడప్పుడు కొడుకును ఉద్దేశించి ప్రతిరోజు కృష్ణస్వామికి ఫోన్లో బాబుకు సంబంధించిన కబుర్లు చెప్తుంటే ఆయనకి కూడా బాబుని చూడాలనిపిస్తుండేది నెమ్మదిగా గుడి బాధ్యతలు ఎవరికైనా అప్పజెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవాలని ఆలోచించడం మొదలుపెట్టారు ఆదివారం వేణు తీరుబడిగా కూర్చుని బాబుతో ఆడుకుంటున్నాడు ఒత్తుగా ఉన్న వాడి జుట్టు చూస్తూ వీడికి జుట్టెక్కువమ్మా చిరాగ్గా ఉందేమో క్రాఫ్ట్ చేయించనా అని అడిగాడు తల్లిని బాబుకి లోపుగా పుట్టు వెంట్రుకలు తీయించాలనా అన్న చెప్పింది తాయారమ్మ అలాగే తీయిద్దామమ్మా సెలూన్కి తీసుకెళ్తాలే అన్నాడు వేణు ఇంకా నయం మందలింపుగా అందావిడ మొదటిసారి వెంట్రుకలు తీయించడం అనేది ఒక పవిత్ర కార్యం తిరుపతికి తీసుకెళ్ళి తీయించడం మన ఆచారం అయ్యో సారీ అమ్మ నాకు తెలియదు కదా దానికేం ఎప్పుడు వెళ్దాం నాన్నతో కూడా మాట్లాడి టికెట్లు రిజర్వ్ చేయిస్తా అన్నాడు అలాగే ఆయన ఇంకా గుడికి వెళ్ళుండరు రాత్రికి మాట్లాడి ఆయన్నే ముహూర్తం పెట్టమందాం ఓకే చేతుల్లో ఉన్న రిత్విక్ని కొంచెం ఎగరేసి పట్టుకుంటూ ముందుకు వంగి వాడి మొహం మీద మొహం పెట్టి నవ్వుతూ అడిగాడు వేణు తిరుపతి వెళ్దామా జేజిన్ చూస్తావా నా బంగారు కొండ తాతనడిగి టికెట్లు కొనుక్కుందాం ఓకే కొడుకు చేష్టలకి మురిసిపోయింది తాయారమ్మ మాధవిని చక్రవర్తిని కౌశిక్ని కూడా తీసుకెళ్దాం వాళ్ళకు కూడా టికెట్లు తీసుకున్నా అన్నా అంది తాయారమ్మ అలాగేనమ్మా దానికే మొత్తం ఐదు టికెట్లు అంతేగా అదేంట్రా ఆరు నీలవేణిని మర్చిపోయావా నీలవేణ అదో రకంగా అడిగాడు ఆమె అవసరమా అన్నట్టు అక్కడ బాబుని ఎవరు చూసుకోగలుగుతారు పైగా పాపం అది కూడా ఆ వెంకన్న దర్శనం చేసుకుంటుంది కదా అలాగేలేమ్మా చేయిస్తాను అన్నాడు నీలవేణి ఇంట్లో కుటుంబ సభ్యుల్లో కలిసిపోయింది ఏం చేసినా ఈ అమ్మాయిని ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకోవాలి కాబోలు అనుకున్నాడు ఆ రాత్రి కృష్ణస్వామికి ఫోన్ చేసి మరో పది రోజుల్లో తిరుపతి వెళ్ళడానికి ముహూర్తం తెలుసుకున్నాడు అర్చనకి నళినికి దురదృష్టవశాత్తు ఏర్పడిన అభిప్రాయ భేదాలు చాలా తీవ్ర రూపం దాల్చాయి స్కూల్లో కూడా నళినిని నళిని అర్చనను చూడగానే మొహం చిట్లించడం మాట్లాడకుండా వెళ్ళిపోవడం అర్చన మనసుని గాయం చేసింది తను ఆవేశపడి తనని అనుకూడని మాట అంది అది నళిని మనసుకి గాయం చేసింది ఉన్న ఒకే ఒక్క స్నేహితురాల్ని దూరం చేసుకుంది ఇప్పుడు పూర్తిగా ఒంటరి అయిపోయింది పెద్దవాళ్ళు చెప్పిన కాలు జారితే వెనక్కి తీసుకోగలం నోరు జారకూడదన్న అమృతవాకులు గుర్తొస్తూ అర్చనకి శాంతి లేకుండా అయిపోయింది స్కూల్లో ఒకటి రెండు సార్లు నళినిని కలిసి సారీ చెప్పడానికి ప్రయత్నించి విఫలమైంది నళిని అర్చనను చూడగానే ఆమెకు దూరంగా వెళ్ళిపోవడం ఆమె వెనక్కి వెళ్ళబోయి తోటివాళ్లు గమనిస్తున్నారన్న అవమానంతో వెనక్కి వెళ్ళిపోవడం జరిగింది మాట జారింది అది వెనక్కి తీసుకునే విషయం కాదు ఏం చేయాలి మళ్ళీ నళిని స్నేహం లభిస్తుందా అర్చన మనసంతా గందరగోళంగా అయిపోయింది ఈ మధ్యలో పూర్ణమ్మ కోడలు ఒకటి రెండుసార్లు అర్చన అభిప్రాయం కోసం కబురు చేసి ఆమె నుంచి జవాబు రాకపోవడంతో కొంచెం కోపం తెచ్చుకుంది ఆ విషయం పూర్ణమ్మగారి మాటల ద్వారా అర్థమై భయపడింది ఇల్లు ఖాళీ చేయమంటారేమో ఎక్కడికి పోవాలో దేవుడా అనుకుంది తను రాసిన గ్రూప్ వన్ ఎగ్జామ్స్ రిజల్ట్స్ వచ్చేస్తే తప్పకుండా ఎక్కడో ఒక దగ్గర పోస్టింగ్ వస్తుంది ఆ తర్వాత తనెక్కడుందో ఎవ్వరికీ తెలియదు అందాక ఈ గండం గడిచిపోతే ఎంత బాగుండు అనుకుంది ఆమె మొర వృధా పోలేదు అర్చన కళ నెరవేరింది ఆమెకి విజయవాడలో ఆర్డీఓగా పోస్టింగ్ వచ్చింది ఆమె ఆనందానికి లేవు తన ఆనందం పంచుకోవడానికి ఒకే ఒక్కరున్నారు అది నళిని ఆమె తప్ప ప్రస్తుతం తనకంటూ ఎవ్వరూ లేరు తొందరపడి ఆమె మనసు గాయం చేసిన తను క్షమార్హురాలు కాదు అడగాలి నళినిని క్షమార్పణ అడగాలి ఆ రోజు ముందు ఇంటి దగ్గరలో ఉన్న గుడికి వెళ్ళి అక్కడి నుంచి స్కూల్కి వెళ్ళింది అప్పటికే ప్రేయర్ అయిపోయింది పిల్లలంతా ఎవరి క్లాసులకి వాళ్ళు వెళ్ళిపోయారు మొదటి పీరియడ్ ఎలాగో నళిని ఫ్రీ అందుకే ఆమెను వెతుక్కుంటూ స్టాఫ్ రూమ్కి వెళ్ళింది నళిని ఒక్కతే కూర్చొని ఏదో రాసుకుంటోంది వెనక నుంచి దగ్గరగా వెళ్ళి నళిని పిలిచింది అర్చన నళిని వెనక్కి తిరిగి అర్చన చూసి మొహం తిప్పుకుంది అర్చనకి దుఃఖం వచ్చేసింది కోపం అభిమానం సిగ్గు మొహమాటం అన్నీ పక్కన పడేసి ఆమె ముందుకు వెళ్ళి చేయి పట్టుకొని బలవంతంగా కుర్చీలోంచి లేపి గట్టిగా కౌగులించుకుంది నళిని కొంచెం ఇబ్బందిగా ఆమె నుంచి విడిపించుకొని ముభావంగా అడిగింది ఏమైంది అర్చన మాట్లాడలేదు కళ్ళల్లో తిరుగుతున్న నీళ్లు చెంపల మీదికి జారాయి వృద్ధమైన స్వరంతో అంది ఐఎం సారీ నళిని మాట్లాడలేదు నళిని ప్లీజ్ నన్ను క్షమించు ఆమె చేతులు తన చేతుల్లోకి తీసుకుంది అర్చన వదులు ఇప్పుడు ఏమైందని అందరూ చూస్తారు ఇక్కడ ఎవరున్నారు ఎవరూ లేరుగా నళిని నేను ఫూల్ని నన్ను క్షమించు నాకెంతో సాయం చేసి నా జీవితం నిలబెట్టిన నిన్ను అనకూడని మాటన్నాను ఇట్స్ ఓకే పర్వాలేదు అయినా నేనేం చేశాను నీకు అంత మాట అనుకో నళిని ప్లీజ్ నేను ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాను నా సంతోషం నీకు తప్ప ఎవరికి షేర్ చేయగలను నాకెవరున్నారు ఓహో అందుక ఇప్పుడు ఈవిడికి అవసరం వచ్చింది అవును ఎవరున్నారు మరి ఎందుకు అంత అహంకారం ఏ మాట పడితే ఆ మాట అనే ముందు తనకెవరూ లేరని చేతులారా అందరినీ దూరం చేసుకుందన్న జ్ఞానం లేదా ఈమెకి నిరసనగా అనుకుంది నళిని ఆమె హావభావాలు గమనించిందాన్లా అంది అర్చన నాకు తెలుసు నళిని అనే ముందు గుర్తురాలేదా ఈవిడికి అనుకుంటున్నావు కదూ నళిని నేను చాలా సామాన్యురాలిని ఆవేశం అదుపులో పెట్టుకోవడం చేతకాని దాన్ని నాకెందుకో నువ్వు అలా నా భావాల్ని చులకన చేసి మాట్లాడుతుంటే తట్టుకోలేకపోయాను నిన్ను బాధ పెట్టాను తప్పు చేశాను కానీ చిన్న తప్పే క్షమించలేవా జాలిగా అడిగింది అర్చన నళిని కళ్ళల్లో కొంచెం సానుభూతి కదిలింది నేనెవరినిలే క్షమించడానికి అయినా నీకు నాకు ఏం సంబంధం ఉన్న నాలుగు రోజులు కలిసి ఉంటాం ఎవరి జీవితాలు ఎలా సెటిల్ అవుతాయో ఎవరి గమ్యం ఏంటో ఎవరికి తెలుసు రేపు నీకేదన్నా మంచి జాబ్ వస్తే నీ దారిన నువ్వు వెళ్ళిపోతావు అవును ఆ సమయం వచ్చింది అందుకే నేను చాలా సంతోషంగా ఉన్నాను నా సంతోషం నీకు పంచాలని వచ్చాను ఏం ఎందుకంత సంతోషం అడిగింది నాకు ఆర్డీఓగా విజయవాడలో పోస్టింగ్ వచ్చింది రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ ఓ గుడ్ కంగ్రాచులేషన్స్ అప్పటిదాకా ఉన్న తిరస్కార భావం మంత్రం వేసినట్టు మాయమైంది హమ్మయ్య ఈమె జీవితం ఒడ్డున పడింది అనుకుంది అదే భావనతో అదే నిజాయితీతో అంది మొత్తానికి నీ కళ నెరవేరింది హార్ట్లీ కంగ్రాచ్యులేషన్స్ మనస్ఫూర్తిగా అభినందించింది నళిని థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ కళ్ళల్లో ఆనంద భాష్పాలతో చెప్పింది అర్చన అయితే నువ్వు విజయవాడ వెళ్ళిపోతావా తప్పదుగా నళిని ఇంక నుంచి నేను ఎక్కడ ఉంటానో నాకే తెలియదేమో ఎన్ని ఊళ్ళు తిప్పుతారో ఏ ఏ ఉంటాయో నాది ఛాలెంజింగ్ జాబ్ నేనిక నుంచి మానసికంగా అన్ని రకాల సమస్యలకు సిద్ధపడాలి సమస్యలే ఉంటాయో సహకారమే ఉంటుందో తెలియదు కదా ఏదెలా ఉన్నా నేను త్వరలో కలెక్టర్ని కావాలి అవుతాను ఎస్ అవుతావు బెస్ట్ ఆఫ్ లక్ ఎందుకోయ్ ఏంటి సంగతి ఎవరికి బెస్ట్ ఆఫ్ లక్ క్లాస్ అయిపోవడంతో రూమ్కి వచ్చిన మరో ఇద్దరు టీచర్లు అడిగారు మన అర్చనకి ఆర్డీఓగా పోస్టింగ్ వచ్చింది ఓ కంగ్రాట్స్ అయితే ఇవాళ మనందరికీ అర్చన లంచ్ ఇప్పిస్తుందన్నమాట సరదాగా అంది ఒక టీచర్ ష్యూర్ ఎందుకు ఇప్పించను లంచ్ టైంలో బయటికి వెళ్దాం అంది అర్చన అందరూ అభినందనలతో ముంచెత్తారు వాళ్ళతో కలిసి మంచి హోటల్లో భోంచేసి తన ఆనందాన్ని పంచుకుంది అర్చన సాయంత్రం నళిని అర్చన కలిసి షాపింగ్ వెళ్ళారు పూర్ణమ్మ గారికి నళినికి మంచి చీరలు చెరొకటి కొంది అర్చన నేను తిరుపతి వెళ్ళాలి నళిని జాయిన్ అయ్యే ముందు తిరుపతి వెళ్ళి రావాలి చెప్పింది అర్చన అలాగే వెళ్ళు అర్చన దానికేంటి నాతో తోడొస్తావా ఎలా అర్చన పిల్లలకి ఎగ్జామ్స్ టైం కదా ఓ కరెక్ట్ అర్చనకి గుర్తొచ్చింది హాఫ్ ఇయర్లీ పరీక్షలు మొదలు చాలా బిజీగా ఉండే పరిస్థితి నేను రేపు రిజిగ్నేషన్ ఇచ్చేస్తాను ఇచ్చే ఇంకెందుకు పిచ్చి ఉద్యోగం అలా అనకు ఇంతకాలం నాకు అన్నం పెట్టిన ఉద్యోగం నాకు మనశ్శాంతిని ఆనందాన్ని ఇచ్చిన ఉద్యోగం ఓకే ఓకే ఎమోషనల్ అవకు సరే ఇంకా రిజర్వేషన్కి టైం ఉంది స్టేషన్కి వెళ్దామా అడిగింది అర్చన పెడదాం పదా ఇద్దరూ ఆటో చేసుకొని స్టేషన్కి వెళ్ళి తిరుపతికి టికెట్ రిజర్వేషన్ చేయించుకున్నారు ఆ రాత్రి నళిని వదలలేదు అర్చన ఇద్దరు గుండె తలుపులు తెరిచి కష్టసుఖాలు అభిరుచులు అలవాట్లు కలబోసుకున్నారు ఆ మాటల్లో తన కలల రాజకుమారుడి ప్రస్తావన రాకుండా జాగ్రత్త పడింది అర్చన రాత్రి బాగా పొద్దుపోయాక తేలికపడిన మనసుతో ఇద్దరు హాయిగా నిద్రపోయారు పదో తారీఖు శుక్రవారం తిరుపతి వెళ్ళడానికి నారాయణాథిలో టికెట్లు బుక్ చేశాడు వేణు ముందు రోజే కృష్ణస్వామి హైదరాబాద్ వచ్చేశాడు ముప్పై ఏళ్ల వాళ్ల వైవాహిక జీవితంలో మొదటిసారిగా భర్తకి దూరంగా ఉంటున్న తాయారమ్మకి ఆయన్ని చూడగానే దుఃఖం వచ్చేసింది మనిషి కొంచెం చిక్కాడు మునుపటంత ఆరోగ్యం కనిపించలేదు ఆ మాట ఆయనతో అనడానికి కొడుకు ముందు ఆవిడ జంకింది కాకపోతే కొంచెం జాలి ధ్వనించే స్వరంతో అడిగింది ఆరోగ్యం బాగుందా అండి ఆయన నవ్వి నా ఆరోగ్యానికి ఏం బేషుగ్గా ఉంది నా బంగారు సంగతేంటి అంటూ మనవడిని ఎత్తుకున్నాడు నిన్నే కలవరిస్తున్నాడు నాన్న అన్నాడు వేణు నవ్వుతూ ఏరా తాత నిజమేనా నన్ను కలవరిస్తున్నావా అంటూ వాడిని ముద్దు పెట్టుకుని భార్య చేతికిస్తూ నేను స్నానం వస్తాను అంటూ పెరట్లోకి వెళ్ళిపోయాడు స్నానం చేసి వచ్చాక కూడా వదలకుండా మనవడితో ఆడుకుంటూ కాలం మర్చిపోయాడాయన నీలవేణి తాయారమ్మ ప్రయాణం ఏర్పాట్లు చేయడానికి వెళ్ళిపోయారు జంతికలు లడ్లు చేశారు ఇద్దరూ కలిసి మర్నాడు మధ్యాహ్నానికి మాధవి పులిహోర పూరి కూర చేసుకుని తీసుకొచ్చింది కృష్ణస్వామిని చూడగానే మాధవికి ఫ్యాన్సీ వేషంలో ఉన్న అనిపించాడు అనిపించాడాయన అసంకల్పితంగానే ఆయన పాదాలకు నమస్కరించింది దీర్ఘ సుమంగళి భవ అని దీవిస్తూ ఈ అమ్మయ్యేనా మాధవి అని అడిగాడు భార్య వైపు చూస్తూ అవును అన్నట్టు తలూపి మాధవిని దగ్గరగా తీసుకొని అందావిడ లక్ష్మీదేవి లాంటి పిల్ల చక్రవర్తి అదృష్టవంతుడు మనస్ఫూర్తిగా అనుకుంటూ అర్చనను తలుచుకుని దీర్ఘంగా నిట్టూర్చింది ఇలాంటి ఆడపిల్లతో స్నేహం చేసి అలా ఎందుకైందో అనుకుందావిడ ఏం బాబు కులాసనా చాలా కాలమైంది నిన్ను చూసి అంటూ చక్రవర్తిని పలకరించాడు కృష్ణస్వామి మీరెలా ఉన్నారు జీవితంలో ఇన్నేళ్లకి ఇప్పుడు స్వయంపాకం మీకు తప్పలేదా అన్నాడు చక్రవర్తి స్వయంపాకం కాబట్టే కడుపు నిండా తింటూ ఒళ్ళు చేశాను చూసావా ఆయన హాస్యంగా అన్యాయం బాబాయ్ గారు పాపం పిన్నిగారు మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకున్నారు ఇంతకాలం అది మర్చిపోతే ఎలా అంది మాధవి దానిదేముంది తల్లి ఏరు దాటాక తెప్ప తగలేయడం ఈ మగవాళ్ళకి అలవాటేగా అంది కినుకగా తాయారమ్మ చక్రవర్తి నవ్వుతూ ఆయన సరదాగా అన్నర్లేండి అన్నాడు వేణు కొంచెం బాధగా నా వలన మా అమ్మ నాన్న జీవితంలో మొదటిసారి విడిగా ఉండాల్సి వచ్చింది అన్నాడు నీ తలకాయ ఏం మాటలరా విడిగా ఉండడం ఏంటి ఈ రోజుల్లో ప్రతి ఇంట్లో మొగుడు పెళ్ళాలు ఒకళ్ళు అమెరికాలో ఒకళ్ళు ఇండియాలో ఉంటున్నారట కదా ఇంకా నయం పాస్పోర్ట్లు వీసాలు తెల్లవాడి అనుమతులు అక్కర్లేకుండానే మీ అమ్మ దగ్గరికి ఎప్పుడు పడితే అప్పుడు రాగలుగుతాను అందుకు సంతోషించు వేణు నవ్వలేదు ఈ వయసులో మిమ్మల్ని ఇద్దరిని ఇలా ఉంచడం ధర్మం కాదు నాన్న త్వరలోనే ఈ సమస్య పరిష్కరిస్తాను అమ్మని నీ దగ్గరికి పంపించేస్తాను కృష్ణస్వామి కొంచెం కలవరపడ్డాడు వేణు అసలే సెన్సిటివ్ వాడిలా ఆలోచిస్తే ఏం నిర్ణయం తీసుకుంటాడో అనిపించింది ఆయనకి వేణు మనసులో ఏ అయితే రాకూడదని ఇంతకాలం ప్రయత్నించాడో ఆ భావన రానే వచ్చింది కొంచెం కలవరంగా అన్నాడాయన నేను కూడా ఇక్కడికే వచ్చేస్తానురా మా తాతను వదిలి ఇంకా ఉండలేను గుడి బాధ్యతలు రామస్వామికి అప్పగిస్తున్నాను రామస్వామి కృష్ణస్వామికి దూరపు బంధువు చిన్నప్పుడే అతనికి పోలియో వలన కాళ్ళు చచ్చుబడ్డాయి కర్రలతో నడుస్తాడు తండ్రి చిన్నప్పుడే పోవడంతో తల్లే నాలుగేళ్లలో వంటలు చేస్తూ రామస్వామిని పెంచి పెద్ద చేసి సంస్కృతం వేదాలు నేర్పించింది అతను బ్రహ్మచారి తల్లిపోయాక తనే చేతనైనట్టు వండుకుని తింటూ కాలక్షేపం చేస్తున్నాడు అతని స్థితికి జాలిపడి కృష్ణస్వామి ఎక్కువగా గుడిలో వచ్చే ప్రసాదాలిస్తూ వంట చేసుకునే అవసరం చాలా వరకు తగ్గిస్తుండేవాడు ఆయన ఎప్పుడైతే తాను వేణు దగ్గరికి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాడో మనసులో గుడి బాధ్యత రామస్వామికి అప్పగించాలన్న ఆలోచన అంకురించింది అందుకుగాను రామస్వామికి గుడి నియమాలు పద్ధతులు నేర్పిస్తున్నాడు ప్రస్తుతం ఆయన్నే గుడిలో నిత్యపూజకు నియమించి వచ్చాడాయన సంభాషణ మారుస్తూ అన్నాడాయన వేణుతో ఇంతకీ మనం ఇలా హఠాత్తుగా బయలుదేరుతున్నాం దర్శనం అవుతుందా అందుకోసం ఏమన్నా ఏర్పాటు చేశావా వేణు కొంచెం భారంగా నిట్టూర్చాడు అదే స్వరంతో అన్నాడు చేశాను నాన్న నా స్నేహితుడు ఎండోమెంట్స్లో చేస్తున్నాడు వాడి సాయంతో మనకి స్పెషల్ దర్శనం టికెట్లు కూడా బుక్ చేశాను అర్ధరాత్రి రెండింటికి మనం స్నానాలు చేసి వెళ్ళిపోతే సుప్రభాత సేవ చూడొచ్చు మంచి పని చేసావు అభినందించాడు కృష్ణస్వామి వేణు టైం అవుతోంది క్యాబ్ బుక్ చేసావా అడిగాడు చక్రవర్తి ఆ చేశాను వచ్చేస్తాడు నాలుగైందా టైం ఎంత అడిగాడు ఇంకా పదిహేను నిమిషాలుంది నాలుగవడానికి అలాగా నాలుగింటికి రమ్మన్నాలే వచ్చేస్తాడు ఇప్పుడే వస్తానంటూ లోపలికి వెళ్ళాడు ఆ కబురు ఈ కబురు చెప్పుకుంటూ పనులు చేసుకుంటూ హడావిడిగా గడిపేటప్పటికీ క్యాబ్ రానే వచ్చింది వేణు చక్రవర్తి సామాను క్యాబ్లోకి ఎక్కించారు బాబునెత్తుకొని కృష్ణస్వామి ఆయన వెనకాల తాయారమ్మ మాధవి నీలవేణి వచ్చి కారులో కూర్చున్నారు వేణు తలుపులు తాళాలేసి చక్రవర్తితో వచ్చి వెనక సీట్లో వెళ్ళిపోయారు కారు కదిలింది కొండ మీదకి వెళ్లేసరికి పదయింది అప్పటికే బుక్ చేసిన కాటేజ్కి తీసుకెళ్లాడు వేణు అందర్నీ రెండు బెడ్రూమ్స్ ఉన్న స్పెషల్ కాటేజీ ఒక రూంలో ఆడవాళ్ళు ఒక రూమ్లో మగవాళ్ళు చకచక్క తెమిలి రెడీ అయిపోయి రూముల్లోంచి బయటికి వచ్చేశారు కాఫీలు తాగుదాం అంది తాయారమ్మ ఆవిడికి తెల్లవారుజామునే కాఫీ తాగడం అలవాటు ఐదింటికే లేచి మొహం కడుక్కొని చిక్కటి పాలతో స్ట్రాంగ్ డికాషన్తో కాఫీ కలుపుకొని భర్తకిచ్చి తను తాగాక కానీ స్నానానికి వెళ్ళదావిడ ఆ అలవాటు పట్నం వచ్చినా కంటిన్యూ అవుతూనే ఉంది ఇప్పటికే బాగా లేట్ అయింది ఆవిడ ప్రాణం కాఫీ కాఫీ అని కొట్టుకుంటోంది పది దాటింది కదమ్మా బ్రేక్ఫాస్ట్ చేసి ఒకేసారి కాఫీ తాగేద్దాం అన్నాడు వేణు కాఫీ తాగితే కానీ నేనేం తినలేనురా అందావిడ సరే రండి అంటూ కొంచెం దూరంలో ఉన్న కాఫీ కొట్టు దగ్గరికి నడిచాడు అందరూ వేణుని అనుసరించారు బాయిలర్లో మరుగుతున్న డికాషన్ మరుగుతున్న పాలు చక్కగా కడిగి ముగ్గేసిన పరిసరాలు వెంకటేశ్వర స్వామి వట్టం ముందు మెలుగుతున్న అగరబత్తీలు చక్కటి పరిమళాలు వెదజల్లుతుంటే ఆ వాతావరణం ఎంతో పవిత్రంగా మరెంతో ఆహ్లాదంగా అనిపించి వివసురాలై చూసింది నీలవేణి ఎన్నడూ కలలో కూడా ఊహించనిది జరిగింది ఆ ఏడుకొండల వాడిని దర్శించుకోబోతోంది అతి త్వరలో అదంతా బాబు వలనే వాడి పట్ల మమతతో నిండిపోయింది ఆమె మనసు ఎక్కడి నుంచి ఎక్కడికి పడేశావు తండ్రి నన్ను ఆ అమ్మా నాన్నలను దూరం చేసి ఈ అమ్మా నాన్నచ్చావు ఏమిటో నీ లీల కాని తల్లిగా బతకమని ఈ బాబునిచ్చావు ఏ తల్లి కని నాకు వరంగా ఇచ్చిందో ఆ తల్లికి నేను బతుకంతా కృతజ్ఞురాలి నాయన నన్ను ఇలాగే ఈ వృద్ధ దంపతుల చల్లని నీడలో ఈ బాబు సేవలు చేసుకుంటూ బతకని నాకు ఇంకేం వద్దు వేణుబాబు గారు వేరే పెళ్లి చేసుకుంటే కూడా నేను ఈ బాబుని ఇవ్వను నేనే పెంచుకుంటాను అనుకుంటూ చేతుల్లో ఉన్న బాబుని గుండెలకి హత్తుకుంది నీలవేణి కాఫీ తాగు నీలవేణి వేడివేడి కాఫీ గాజు గ్లాసు అందించింది మాధవి బాబుని ఎడం చేత్తో గట్టిగా పదువుకొని కుడి చేత్తో గ్లాస్ అందుకుంది వాడిని ఇలా ఇవ్వు నేను తాగేశాను నేను ఎత్తుకుంటాలే మాధవి నీలవేణి చేతుల్లోంచి బాబుని అందుకుంది మాధవి వాడిని ఎత్తుకొని అక్కడే ఉన్న రావి చెట్టు గట్టు మీద కూర్చుంది చెట్టు మీద వాళ్ళని పిట్టల్ని చూపిస్తూ అదిగో చూసావా బర్డ్ అరే ఎగిరిపోతోంది పిలు హాయ్ బర్డ్ ఐఆమ్ రిత్ వీక్ అని చెప్పు నేను జేజిని చూడ్డానికి వచ్చాను నా హెయిర్ ఇచ్చి వెళ్తాను తెలుసా చెప్పు నాన్న అంటూ కబుర్లు చెప్తున్న మాధవి దగ్గరికి ఏంటి తెగ కబుర్లు చెప్పేస్తున్న వాడికి అంటూ వచ్చాడు చక్రవర్తి మాధవి నవ్వుతూ కౌశికేడి అడిగింది అదిగో నానమ్మ పాలు తాగిస్తోంది తాయారమ్మ చేత్తో బుద్ధిగా పాలు తాగుతున్న కౌశిక్ని చూపించాడు బాగుంది ఆవిడికి అనుకోకుండా ఇద్దరు మనవళ్లు దొరికారు చెప్పలేనంత ఆనందంగా ఉన్నారావిడ అంది మాధవి చక్రవర్తి అవునన్నట్టుగా తలూపాడు అప్పుడే తిరుపతి నుంచి బయలుదేరిన బస్సు కొండ మీదికి చేరింది భక్తులంతా గోవిందా గోవిందా అంటూ గోవిందనామాలు చదువుతున్నారు కొండ మీదికి రాగానే అందరి మనసుల్లోనూ ఏదో ఉద్వేగం మరేదో ఆనందం ప్రతి వ్యక్తికి ఆ కొండ మీదికి రాగానే హమ్మయ్య నా ఇంటికి నేను వచ్చాను నా గమ్యం నేను చేరుకున్నాను ఇదే నా గమ్యం ఇక్కడే నా జీవితం ఈ ఏడుకొండలవాడి చరణాలే నా సర్వస్వం అనే భావన కలిగేలా చేయడమే ఆ తిరుమలలోని ప్రత్యేకత అక్కడి వాతావరణం ఆ గాలి ఆ చెట్లు పూలు ఎక్కడ చూసినా వినిపించే హరినామ సంకీర్తన బోడిగుండ్లతో కనిపించే భక్తుల సందడి టీలు కాఫీలు పట్టుకుని తిరిగే కుర్రాళ్ళు రాగి బాయిలర్లలో మరిగే పాలతో ఉండే టీ కొట్లు రకరకాల వస్తువులు అమ్మే అంగళ్ళు ఎక్కడ పడితే అక్కడ మేను వాల్చి విశ్రాంతి తీసుకునే భక్తులు వసుదైక కుటుంబం అనే మాటకి అసలైన నిర్వచనంలో ఉండే తిరుమల అడుగడుగునా కనిపించే ఆధ్యాత్మికత అర్చన బ్యాగ్ భుజాన వేసుకొని బస్సు దిగింది ఎంత కాలమైంది కొండకొచ్చి తండ్రి నన్ను ఇలా ఒంటరిగా రప్పించావా కుటుంబాలతో దిగుతున్న ప్రయాణికులను చూసి కొంచెం మనసు కలతగా అనిపించింది ఒక్కసారి పరిసరాలను చూసి ముందుకు కదిలింది వేణు అందరినీ హోటల్ వైపు తీసుకెళ్లాడు తండ్రి బయట ఏమీ తినడం తెలిసిన వేణు కృష్ణస్వామిని అడిగాడు నాన్న మీరేం తింటారు పర్వాలేదురా జీవితంలోనే మార్పులు వచ్చాయి అలవాట్లదేముంది మీతోటే నేను మీ అమ్మ మారింది కదా నేను మారుతాను పదండి వేణు మనసు కలుక్కుమంది తనంతాను తమాయించుకుని హోటల్లోకి నడిచాడు అక్కడ బ్రేక్ఫాస్టు కాఫీలు ముగించి అందరూ కలిసి కళ్యాణ కట్ట దగ్గరికి బయలుదేరారు అక్కడ కూడా జనం క్యూలో ఉన్నారు లైన్లో నుంచే వాళ్ళమ్మా నేను చక్రవర్తి నిలబడతాం మీరంతా కాటేజీకి వెళ్తారా అడిగాడు వేణు తల్లిని ఆవిడ భర్త వైపు చూసింది ఎందుకు లేరా కాసేపు నిలబడితే అయిపోతుంది వెళ్ళి మాత్రం ఏం చేస్తాం అందరం నిలబడదాం అన్నాడు ఆయన మగవాళ్ళు క్యూలో నిలబడితే ఆడవాళ్ళు అక్కడే కొంచెం దూరంలో ఉన్న చెట్టు కింద పిల్లల్ని పెట్టుకుని కూర్చున్నారు క్యూ త్వరగానే అయిపోయి వీళ్ళ వంతు వచ్చింది పిల్లల్ని ఎత్తుకుని వెళ్ళారు అందరూ రుత్విక్కి మొదటి మూడు కథలు చక్రవర్తి వేశాడు వీడికి భలే దొరికాడు మేనమావ నమ్ముతూ బాబు బుగ్గ సున్నితంగా లాగి వదిలాడు వేణు కౌశికి వచ్చి రాని మాటలతో వచ్చి తాను బాబు జూటు కట్ చేస్తానని మారం చేయసాగాడు ఎంత చెప్పినా వినకపోవడంతో వాడి చేయి పట్టుకొని రెండు కత్తెర్లు వేయించాడు చక్రవర్తి బాబు అస్సలు ఏడవకుండా పూర్తిగా గుండు గీయించుకోవడం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది బాబోయ్ వీడెంత గట్టివాడు అంది మాధవి వాడికి తమాషాగా వింతగా ఉంది ఎంజాయ్ చేస్తున్నాడు నవ్వాడు చక్రవర్తి వేణు ఒళ్ళో కూర్చుని బుద్ధిగా జుట్టు కట్ చేయించుకుంటున్న బాబుని చూస్తూ మురిసిపోతున్న వేణుని తాయారమ్మ కృష్ణస్వామి చిరునవ్వుతో చూస్తూ ఉండిపోయారు బోడిగుండుతో గుండుతో బోసినవ్వుతో చొక్కా నిండా వెంట్రుకలతో వేణు చంకలో ఉన్న బాబుని చూస్తుంటే నీలవేణికి ఎలాగో అనిపించింది అయ్యో బాబు అందమంతా ఆ జుట్టులోనే ఉండేది మళ్ళీ ఎప్పటికంత జుట్టొస్తుందో దిగులుగా అనుకుంది చక్రవర్తి కౌశక్ని కూడా తీసుకెళ్ళి గుండు చేయించేశాడు అప్పటి వరకు ఒత్తైన జుట్టుతో ముద్దుగా కనిపించిన పిల్లలిద్దరూ గుండెతో కనిపించడంతో మాధవికి కూడా దిగులుగా అనిపించింది గట్టిగా ఆ మాట అంటే తాయారమ్మ కృష్ణస్వామి తప్పకుండా కేకలేస్తారు అందుకే నోరు మూసుకుని ఉండిపోయింది వీళ్ళిద్దరిని తీసుకుని మీరిద్దరూ కోనేట్లో స్నానం చేసి రండి అంది తాయారమ్మ కొడుకుని చక్రవర్తిని ఉద్దేశించి మాధవి కంగారుగా అంది వద్దొద్దు చాదస్తం పడకండి ఆ కోనేట్లో చేయించకూడదు పసిపిల్లలకి ఏవైనా ఇన్ఫెక్షన్లు వచ్చేటైతే త్వరగా వచ్చేస్తుంది మరెలా స్నానాలు చేయాలిగా అందావిడ రూమ్లో చేస్తారులేండి ఇవాళ మనకి దర్శనం ఎలాగూ లేదు అవునమ్మా ఇక్కడొద్దు రూమ్కి వెళ్ళి చేయిస్తాలే అన్నాడు వేణు ఆవిడికి అర్థమైంది మాధవి ఎందుకు వద్దంటుందో అందుకే నెమ్మదిగా అంది పదండి పిల్లల్ని తీసుకుని కాటేజ్కి వెళ్ళి స్నానాలు చేయిద్దాం ఇవాళ్టికి మనం దర్శనానికి వెళ్ళలేం కాబట్టి స్నానాలు భోజనాలు చేశాక అలా పాపనాశనం ఆకాశగంగా అవి చూసొద్దాం అన్నాడు వేణు అందరూ ఆ ప్రపోజల్ అంగీకరించారు తరువాత అందరూ తిరిగి కాటేజ్కి బయలుదేరారు అర్చన రూమ్కొచ్చింది సింగిల్ కాట్ ఒక టేబుల్ కుర్చీ నిత్యం వచ్చిపోయే యాత్రికులతో కిక్కిరిసి ఉండే పుణ్యస్థలాల్లో ఈ మాత్రం బస దొరకడం అదృష్టమే అనిపించింది ఆమెకి బ్యాగ్లోంచి బ్రష్ పేస్ట్ తీసుకుని బాత్రూంలోకి వెళ్ళిపోయింది బ్రషింగ్ అయ్యేటప్పటికీ రూమ్ బయట కాఫీ కాఫీ అని అరుపు వినిపించింది తలుపు తీసి బయటకు వచ్చేటప్పటికీ ఇద్దరు కుర్రాళ్ళు ఫ్లాస్క్లో కాఫీ తీసుకుని రూమ్లన్నీ తిరుగుతూ సప్లై చేస్తున్నారు కాఫీ కుర్రాడిని పిలిచి రెండు ప్లాస్టిక్ గ్లాసుల్లో కాఫీ తీసుకుని అతనికి డబ్బులిచ్చి పంపించేసింది కిటికీలోంచి బయటికి చూస్తూ కాఫీ తాగసాగింది దయ వల్ల ఏ ఇబ్బంది లేకుండా దర్శనం అయిపోతే బాగుండు రేపు ఉదయం వెళ్ళి అమ్మవారిని దర్శించుకొని రేపు రాత్రి బస్కి వెళ్ళిపోవచ్చు లేదంటే రెండు రాత్రులు ఉండిపోవాల్సి వస్తుంది తను కంకణం కూడా వేయించుకోలేదు ఏదైనా దర్శనానికి టికెట్ తీసుకుంటే ఏం దర్శనాలుంటాయో కూడా తెలియదు ఎప్పుడో వచ్చింది తిరుమలకి అందరూ పెళ్ళవగానే స్వామి దీవెనల కోసం తిరుమల రావడం సాంప్రదాయం తన పెళ్లికి ఓ సాంప్రదాయం కూడానా నిట్టూర్చింది అర్చన కాఫీ తాగడం పూర్తి చేసి స్నానానికి వెళ్ళిపోయింది పట్టు చీర కట్టుకొని తడి జుట్టుకి క్లిప్పు పెట్టి వదిలేసింది సెల్ ఫోన్ చెప్పులు రూమ్లోనే వదిలేసింది దర్శనమయ్యాక మళ్ళీ చెప్పులు తీసుకోవడానికి వెళ్ళడం ఇంకో పెద్ద పని అనిపించింది ప్రసాదం వేసుకోవడానికి ఒక క్యారీ బ్యాగు చక్కగా మడత పెట్టి పర్సులో పెట్టుకుంది పర్సులో కొంచెం చిల్లర మరికొంత కరెన్సీ పెట్టుకొని రూమ్ తాళం వేసి బయటకు వచ్చింది కౌంటర్లో తాళం చేవిచ్చి మెట్లు దిగి బయటికి వచ్చింది టీ కుర్రాళ్ళు కాఫీల వాళ్ళు క్యారేజీలు ప్లాస్టిక్ గ్లాసులు పట్టుకొని కాఫీ టీ అంటూ అరుస్తూ తిరుగుతున్నారు ఏ ఏర్పాట్లు లేకుండా దర్శనానికి వెళ్తున్నాను క్యూలో ఎంత టైం పడుతుందో అనుకుంటూ ముందుకు వెళ్ళిపోయింది నడిచినంత మేర క్యూ కాంప్లెక్స్లు జనంతో నిండి ఉన్నాయి ఆడ మగ పిల్ల పెద్ద పిచ్చిజనం ఏమిటో ఈ స్వామివారి మహిమ దేవుడు లేడు అనేవాళ్ళు కూడా జీవితంలో ఒక్కసారైనా వచ్చి స్వామిని దర్శించుకోకుండా ఉండరు ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఉందో అర్థం కానట్టు చాలా గజిబిజిగా అనిపించింది ఏం చెయ్యాలో తోచలేదు అర్చనకి అలా అందరినీ చూస్తూ నడుస్తూ వెళ్ళసాగింది ఎప్పుడో అమ్మ నాన్నలతో కలిసి ఇంటర్ పాస్ అయ్యాక వచ్చింది తనకు అసలు ఇక్కడ ఏమీ తెలియదు ఎవరైనా తోడుంటే బాగుండేది నెట్టూర్చింది అమ్మ నాన్న ఈ జీవితంలో ఇంకా వాళ్ళని చూడలేనేమో ఎక్కడికి వెళ్ళారో అన్నయ్యకి నాన్నకి తన మీద అభిమానం జాలి లేకపోవచ్చు అమ్మకు కూడా లేదా తను చచ్చిందో బతికిందో కూడా తెలుసుకోవడానికి మనస్కరించలేదా వాళ్ళకి అర్చన కళ్ళు చెమర్చాయి నీళ్లు నిండిన కళ్ళకి పరిసరాలు మసగ్గా కనిపిస్తుంటే కళ్ళు తుడుచుకుంది అర్చన ఉలిక్కి పడింది అర్చన చివ్వున వెనక్కి తిరిగింది నీలిమ నువ్వా ఆశ్చర్యంగా చూసింది అంత ఆశ్చర్యపోతావేమో అర్చన నేను తిరుపతి రాకూడదా చిరునవ్వుతో అడిగింది నీలిమ అర్చన మాట్లాడలేదు ఈ నీలిమా ప్రాణ స్నేహితురాలు ఒకప్పుడు కానీ ఈనాడు తన బద్ధ శత్రువు ఏ మొహం పెట్టుకుని పలకరిస్తోంది పక్కనే ఆమె భర్త కాబోలు మూడేళ్ల పాపనెత్తుకొని నిలబడున్నాడు బాగానే ఉన్నాడు ఎందుకు కనిపించింది ఈమె తనకు అసలు మాట్లాడాలన్న ఆసక్తే లేదు ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఆనాటి స్నేహితుల్ని కానీ క్లాస్మేట్స్ని కానీ ఎవ్వర్ని కలవాలని లేదు ఎందుకు ఇలా జరిగింది స్వామి దర్శనం కోసం వెళ్తుంటే ఏదో అపశృతిలా అనిపించింది అర్చనకి మా వారు అర్చన ఇది నా కూతురు యువకుడిని పరిచయం చేసింది హలో పలకరింపుగా నవ్వాడు హలో బలవంతంగా నవ్వింది అర్చన ఒక్కదానివే వచ్చావు అర్చన అర్చన ఏం మాట్లాడలేదు కదలకుండా క్యూలో ఉన్న జనాన్ని చూస్తూ ఉండిపోయింది మా దర్శనం అయిపోయింది అర్లీగా వెళ్ళి క్యూలో నిలబడ్డాం పైగా ముందే కంకణాలు వేయించుకున్నాం కదా ఇప్పుడే బయటికి వస్తున్నాం నీకేదైనా స్పెషల్ టికెట్ ఉందా లేదన్నట్టు తలూపింది అర్చన అరే అలా ఎలా వచ్చావు తిరుపతికి ప్రీప్లాన్ లేకుండా వస్తారా ఎవరైనా నువ్వన్న ఇలాగే చేస్తావు సర్లే మా దగ్గర ఒక అర్చనానంతర దర్శనం టికెట్ ఉంది రేపు ఉదయం మాతో వద్దు గానిలే ఇప్పుడు నీ వల్ల కాదు ఆ క్యూలో నువ్వు నిలబడలేవు అంటూ భర్తతో అంది మీ అమ్మగారు టికెట్ వేస్ట్గా ఉంది కదా తనని తీసుకెళ్దాం ఓ ఎస్ దానికేం జేబులోంచి టికెట్ తీసి చూపించాడు ఎందుకులే నీలిమా ఇప్పుడు ట్రై చేస్తాను అంతగా దర్శనం అవ్వకపోతే రేపు మీతో వస్తాను అయినా మీరెక్కడో నేనెక్కడో రేపు కలవడం ఎలాగా అంది అర్చన మొహమాటంగా టైం ఎందుకు వేస్ట్ చేయడం రేపు హాయిగా దర్శనం చేసుకోవచ్చు మేము రామ్ బి రామ్ బగీచాలో దిగాం నువ్వెక్కడ దిగావు అర్చనకి పచ్చి వెలక్కాయ గొంతులో దిగినట్టయింది తను అక్కడే కదా దిగింది దేవుడా ఏమిటి పరీక్ష నేను అక్కడే నీరసంగా అంది అరే అలాగా ఇంకేం ప్రాబ్లం ఏం లేదు రేపు పెడదాంలే బాగా నీరసంగా అనిపిస్తున్నావు బ్రేక్ఫాస్ట్ చేసావా అయినా లంచ్ టైం అయింది పదా మాతో కలిసి లంచ్ ఎద్దువు కానీ వద్దొద్దు నాకు ఆకలి లేదు నేను ఊరికి అలా వెళ్ళి రూమ్కి వెళ్తాలే మీరు వెళ్ళండి గాబరాగా అంది అర్చన ఏంటి దర్శనం తర్వాత చేద్దామనా తిరుపతిలో అలాంటి సెంటిమెంట్సు ఓన్లీ సుప్రభాత సేవకో పవళింపు సేవకో తోమాల సేవకో ఇలా మిట్ట మధ్యాహ్నం దర్శనానికి వెళ్తూ భోజనం చేయకుండా వెళ్తే కళ్ళు తిరిగి పడిపోతావు పద కలిసి భోంచేద్దాం వద్దులే నీలిమ నేను వెళ్తాను నీలిమ భర్తను చూస్తూ మీరు నడుస్తూ ఉండండి మేము వస్తాం అంది పాపనెత్తుకొని అతను ముందుకెళ్ళిపోయాడు నీలిమ అర్చన చేపట్టుకొని నడిపిస్తూ ఉంది నాకు తెలుసు అర్చన నా మీద నీకు పీకల దాకా కోపంగా ఉంది ఐ కెన్ అండర్స్టాండ్ కానీ అర్చన ఒక సాధారణ మధ్యతరగతి అమ్మాయికి నీకున్నంత ధైర్యం సాహసం ఉంటాయా ఇంట్లో వాళ్ళందరినీ కాదని ఏమన్నా చేయగలమా అర్చన మాట్లాడలేదు నీలిమ చేతుల్లో ఉన్న తన చెయ్యి ఇబ్బందిగా కదిపింది అర్చన నీకు నేను సారీ చెప్పాలనుకోవడం లేదు కానీ నా పరిస్థితి అర్థం చేసుకోమని మాత్రం కోరుతున్నాను నిన్ను నేనేం అనలేదే అర్చన అంది అవునులే అది సరే నువ్వెక్కడున్నావు ఏం చేస్తున్నావు ఆ మధ్య మీ మామగారు మీ ఆయన నిన్ను వెతుక్కుంటూ మీ ఇంటికి వచ్చి వెళ్ళారు అర్చన ఉలిక్కిపడి చూసింది అవునా అన్నట్టు నా ఆమె చూపు అర్థం చేసుకున్న నీలిమ అంది అవును నీకోసం వచ్చారు మీ ఇల్లు అమ్మేశారని తెలిసి చాలా ఎంక్వైరీ చేశారు ఆ తర్వాత ఏమైందో నాకు తెలియదు అర్చనకి అరికాళ్లల్లో అరిచేతుల్లో చెమట్లు పట్టేశాయి నోట్లోంచి మాట రానంత నీరసం ఆవహించింది నీలిమ సన్నని స్వరంతో అంది అర్చన చిన్నప్పటి నుంచి నీలో ఉన్న విప్లవాత్మక భావాలు నీ యాటిట్యూడ్ నాకు బాగా తెలుసు నిన్ను అన్యాయంగా ఎవరు ఒక్క మాట నా సహించేదానివి కాదు అలాంటిది నాగరాజు చేసిన నమ్మక ద్రోహం నీ మనసు మీద ఎంతటి గాయం చేసి ఉంటుందో నేను ఊహించగలను కానీ ఒక తుచ్చుడి కోసం విలువైన నీ జీవితాన్ని నాశనం చేసుకున్నావు అనిపిస్తుంది నాకు ఎనీవే ఈ సమయంలో ఇక్కడ ఈ పవిత్ర క్షేత్రంలో నీ తప్పప్పుల గురించి మాట్లాడి నీ మనసు కష్టపెట్టడం నాకు ఇష్టం లేదు నువ్వు తిరుపతి ఒక్కదానివే వచ్చావు నా స్నేహితురాలివి అనుకోకుండా కలిశాం సరదాగా గడిపి స్వామి దీవెనలు తీసుకుని వెళ్ళిపోదాం సరేనా నీలిమ స్వరంలోని మార్ధవం అర్చన మనసులో ఉన్న కోపం మీద మెల్లగా పన్నీరు చిలకరిస్తున్నట్టయింది నెమ్మదిగా తనెందుకు దర్శనానికి వచ్చిందో చెప్పింది తన పోస్టింగ్ సంగతి ఇంతకాలం తను వైజాగ్లోనే ఉన్న విషయం అన్నీ చెప్పింది ఎంత చిత్రం ఇంతకాలం నుంచి ఒకే ఊళ్ళో ఉంటూ మనం కలుసుకోలేకపోయామా పోనీలే ఇప్పుడైనా కలుసుకున్నాం ఏదెలా ఉన్నా నీ లక్ష్యం చేరుకోబోతున్న నిన్ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను అర్చన విషు ఏ గ్రాండ్ సక్సెస్ అంది నీలిమ థ్యాంక్ యూ ఆ తరువాత ఆ దంపతులతో కలిసి లంచ్ చేసింది నీలిమ భర్త పాపం తీసుకుని వెళ్ళిపోయాడు కాసేపు నీలిమ అర్చన కలిసి షాపింగ్ చేశారు దేవుడి బొమ్మలు గాజులు కొనుక్కున్నారు ఇద్దరూ కలిసి రూమ్కి వెళ్ళిపోయారు కాసేపు రెస్ట్ తీసుకుంటాను అర్చన మళ్ళీ కలుద్దాం రేపు ఉదయం నాలుగింటికల్లా రెడీగా ఉండు అంటూ నీలిమ తన రూమ్కి వెళ్ళిపోయింది అర్చన కొన్న వస్తువులన్నీ బ్యాగ్లో సర్దేసి చీర మార్చుకుని తను విశ్రాంతిగా మంచం మీద వాలింది కాసేపటికే ఆమెకి నిద్ర పట్టింది వేణు కృష్ణస్వామి దంపతులు చక్రవర్తి దంపతులు నీలవేణి పిల్లలు అందరూ సుప్రభాత సేవ చూసుకుని స్వామివారి దర్శనం చేసుకుని వచ్చారు అర్చనానంతర దర్శనం కోసం ధర్మదర్శనం కోసం జనం క్యూలో ఉన్నారు వాళ్ళందరినీ లోపలికి వదులుతున్నట్టున్నారు గోవిందనామాలతో పరిసరాలు మార్మోగిపోతున్నాయి జనం స్వామిని దర్శించుకోవడానికి హాహాకారాలు చేస్తున్నారు ఒకళ్ళనొకళ్ళు తోసుకుంటున్నారు ఆ జనాన్ని చూస్తుంటే మాధవికి కళ్ళు తిరుగుతున్నట్టయింది అక్క స్వామిని కళ్ళారా చూశాను వైకుంఠానికి వచ్చినట్టు అనిపిస్తోంది చాలా బాగుందక్క అంది నీలవేణి మాధవి పక్కగా నడుస్తూ మాధవి సన్నగా నవ్వి ఊరుకుంది రండి విమానస్వామిని చూద్దాం అంటూ జనం మధ్యలో దూరారు తాయారమ్మ కృష్ణస్వామి కృష్ణస్వామి రిత్విక్ని ఎత్తుకొని నీలవేణి వాళ్ళను అనుసరించింది చక్రవర్తి చేతుల్లోంచి కౌశిక్ని తనెత్తుకొని వేణు కూడా అరుగెక్కాడు మాధవి చెదిరిని జుట్టు సవరించుకుంటూ ముందుకు నడుస్తుండగా చక్రవర్తి ఆమె పక్కగా వచ్చి రహస్యంగా అన్నాడు మధు మాధవి చక్రవర్తి వైపు చూసింది నేను నేను అర్చనను చూశాను వాట్ అదిరిపడింది మాధవి ఆ అర్చన ఎక్కడా ఉద్వేగంగా చూపులు తిప్పింది ఆమె కళ్ళు జనప్రవాహంలో అర్చన కోసం చంచలంగా తిరిగాయి లోపలికి దర్శనానికి వెళ్తున్న వాళ్ళని చూశాను ఒక అమ్మాయి నేరేడు పండు రంగు పట్టుచీర కట్టుకుంది అర్చం లాగే అనిపించింది మీరు సరిగ్గా చూసారా మీ భ్రమ ఏమో ఇంత జనంలో అర్చన ఎలా కనిపించింది మీకు ఏమో సడన్గా నా కళ్ళు అటు తిరిగాయి బయటికి వస్తూ జనం వైపు చూస్తున్నాను చేతులు జోడించి కళ్ళు మూసుకొని ఏదో చదువుతూ నెమ్మదిగా నడుస్తోంది నా కళ్ళు అబద్ధం చెప్పిన చెప్పవనే నేను అనుకుంటున్నాను చాలా క్లియర్గా అంటున్నాడు అంటే నిజంగానే చక్రవర్తి అర్చనను చూశాడు అనిపించింది మాధవికి చక్రవర్తి చూపులు చాలా పదును ఎంతమందిలో ఉన్నా ఎవరినైనా ఇట్టే గుర్తిస్తాడు కాబట్టి ఖచ్చితంగా అర్చన కనిపించి ఉంటుంది మాధవి మనసులో అప్పటికప్పుడే అనేక ఆలోచనలు అర్చన తిరుమల వచ్చిందా స్వామి దర్శనం కోసం అర్చన ఎందుకు వచ్చింటుంది అంత భక్తి ప్రపత్తులున్నాయా నిజానికి తమ పరిచయంలో అర్చన పూజలు చేయగా ఎప్పుడూ చూడలేదు అలాంటిది ఒక్కతే వచ్చి ఉంటుందా చక్రవర్తి లాగే తను అందరినీ చూసి ఉంటుందా ఎందుకు అందరినీ తప్పించుకుని తిరగాలనుకుంటోంది ఎందుకు కుటుంబాన్ని కాదనుకుంటోంది నిజంగా అర్చనేనా అర్చన అయితే ఎక్కడున్నా ఎలాగైనా పట్టుకోవాలి వేణుని బాబుని చూసిందా అరే బాబు వేణు చేతుల్లో లేడు నీలవేణి ఎవరో తెలియదు అర్చనకి అయితే బాబుని చూసి ఉండకపోవచ్చు వేణుని మాత్రం తప్పకుండా చూసే ఉంటుంది పద వెళ్దాం నువ్వు అట్లా నిలబడితే బాగుండదు పద పద చక్రవర్తి హడావుడి చేయడంతో అందరినీ అనుసరించింది నడుస్తోందే కానీ ఆమెని అర్చన గురించిన ఆలోచనలు ముప్పిరిగొన్నాయి నిజంగా అర్చనేనా తిరుపతి ఎందుకు వస్తుంది పైగా ఒక్కతి నో చక్రవర్తి పొరపాటు పడి ఉంటాడు అర్చన నిజంగా వచ్చి ఉంటుందా అయితే తనెక్కడున్నట్టు ఒక్కతే వచ్చిందా ఎందుకు వచ్చినట్టు కేవలం దర్శనం కోసమా లేక ఎవరినైనా కొంపదీసి పెళ్ళి కానీ చచ మూసుకో తనను తాను తిట్టుకొని ముందు నడుస్తున్న వాళ్ళని కలుసుకుంది ప్రసాదం కౌంటర్ దగ్గర అక్కడ ఇక్కడ ఎటు చూసినా అర్చన కోసమే మాధవి కళ్ళు అన్వేషించసాగాయి మాటి మాటికి వెనక పడుతున్న మాధవిని వెనక్కి తిరిగి చూస్తూ అంది తాయారమ్మ అమ్మాయి కాళ్ళు కానీ లాగేస్తున్నాయా ఏమిటి నెమ్మదిగా నడుస్తున్నావు అంది అబ్బే అదేం లేదండి అంటూ వడివడిగా ఆవిడ దగ్గరికి నడిచి ఆమె పక్కనే నడవసాగింది వేణు చక్రవర్తి ప్రసాదం తీసుకురావడానికి వెళ్ళారు పెద్దవాళ్లతో కలిసి నీలవేణి పిల్లలిద్దరిని తీసుకుని బయట గచ్చు మీద చెతికిల పడింది నువ్వు కూర్చోమ్మా తాయారమ్మ అంది మాధవిని ఉద్దేశించి ఆ కూర్చుంటానండి మాధవి అలా అంటూనే నెమ్మదిగా ముందుకు నడిచి వైకుంఠ ద్వారం వైపు వెళ్ళాలనుకుంది కానీ లోపలికి వెళ్ళిన అర్చన అక్కడ కనిపిస్తుందా అనిపించి వెనక్కి తిరిగింది అన్యమనస్కంగానే పిల్లలిద్దరినీ ఆడిస్తున్న నీలవేణిని చూస్తూ మౌనంగా ఉండిపోయింది వేణు చక్రవర్తి లడ్డుల కవర్తో వచ్చారు పదండి రూమ్కి వెళ్ళి కాసేపు అన్నాడు వేణు కూర్చున్న వాళ్ళంతా లేచారు మాధవి అంది నాకు ఈ వేళ్లలో ఈ కొండ మీద తిరగడం చాలా ఇష్టం మనం కాసేపు ఇక్కడుందామా అంది చక్రవర్తితో ఎందుకమ్మా ఇప్పుడు చల్లగా ఉంది కాడా చల్లగా ఉంది కూడాను కాసేపు పడుకుని మళ్ళీ వద్దాంలే అన్నాడు కృష్ణస్వామి మాధవి నిస్సహాయంగా చక్రవర్తిని చూసింది మేమిద్దరం ఓ అరగంటాగా వస్తాంలేండి వేణు బాబుని రూముకి తీసుకెళ్తావా అడిగాడు చక్రవర్తి మాధవి మనసులో ఆలోచన అర్థం చేసుకున్నవాడిలా ఓకే ఎంజాయ్ చేయండి పదండి నాన్న మనం వెళ్దాం అన్నాడు వేణు మాధవి కృతజ్ఞతగా చూసింది వాళ్ళు వెళ్తుంటే మాధవి అంది అర్చన వచ్చినా ఇదే దారిలో రావాలి కదా ఇక్కడే ఉందాం అలాగే నాకేం అభ్యంతరం లేదు కానీ తను మనతో మాట్లాడుతుందా అదే డౌటు మాట్లాడకేం చేస్తుంది నేను మాట్లాడిస్తాను ఇక్కడే ఉంటాను కలిసి తీర్తాను పంతంగా అంది మాధవి చక్రవర్తి మౌనం వహించాడు తను చూసింది ఖచ్చితంగా అర్చననే ఆ జుట్టు అందమైన ముఖవర్చస్సు అదే పర్సనాలిటీ ఖచ్చితంగా అర్చనే కాఫీ తాగుదామా అడిగాడు ముందు ఆమెను కలిశాకే స్థిరంగా అంది మాధవి చక్రవర్తి ఇంకేం మాట్లాడలేదు అటూ ఇటూ తిరుగుతున్న జనం వైపు చూస్తూ కూర్చున్నారు ఇద్దరు మాధవి నిరీక్షణ వృధా కాలేదు దర్శనం ముగించి నీలిమ అర్చన పాపం తీసుకుని మాధవి వాళ్ళు కూర్చున్న దగ్గరికి వచ్చేశారు వాళ్ళని చూడగానే మాధవి చక్రవర్తితో అంది మీరు వెళ్ళిపోండి మిమ్మల్ని చూస్తే ఆమె నాతో మాట్లాడకపోవచ్చు నేను రూమ్కి వచ్చేస్తాను ఆమె అంది నిజమే అనిపించి చక్రవర్తి అర్చన దృష్టి తన మీద పడకముందే అక్కడి నుంచి దూరంగా వచ్చి వెనక్కి తిరిగి చూశాడు మాధవి అర్చన భుజం మీద చెయ్యేసి ఏదో మాట్లాడుతోంది చక్రవర్తి హమ్మయ్య అనుకుని వెళ్ళిపోయాడు మాధవిని చూసిన అర్చన షాక్ తగిలినట్టు నిలబడిపోయింది బాగున్నావా అర్చన నవ్వుతూ అడిగింది మాధవి నువ్వు మీరు ఇక్కడ స్వామి సన్నిధి నేను దర్శనం కోసం వచ్చాను కానీ అర్చన ఏం మాట్లాడలేకపోతుంది నీలిమ ఇద్దరిని విస్మయంగా చూస్తూ ఎవరు అర్చన అని అడిగింది మాధవి నవ్వుతూ అర్చన నా కజిన్ ఓ నీలిమ కొంచెం అయోమయంగా అంది చిన్నప్పటి నుంచి ఒకే దగ్గర కలిసి బతికిన తామిద్దరికీ తెలియని బంధువులు ఎవరూ లేరే ఎవరి కజిన్ అనుకుంది మాధవి అంది మళ్ళీ రా అర్చన నా రూమ్కి వెళ్దాం ఆయన కూడా ఉన్నారు కలుద్దు కానీ వద్దొద్దు కంగారుగా అంది అర్చన పోని నీ రూమ్కి వెళ్దామా అర్చన చేయి వదలకుండా అంది ఎట్టి పరిస్థితుల్లో అర్చనని వదిలే ప్రసక్తే లేదు అని నిర్ణయం చేసుకుంది మాధవి ఏది ఏమైనా సరే ఇవాళ ఆమెతో మాట్లాడాలి వీలైతే తీసుకెళ్ళిపోవాలి మాధవి ఆలోచనలు తెలియని అర్చనకి మాధవి అనుకోకుండా ఎదురుపడ్డం ఒక విధంగా ఆనందంగా ఉన్న ఈ పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలో తెలియని సందిగ్ధంతో అస్థిమితంగా అనిపిస్తోంది ఏమిటి పరీక్ష నీలిమ మాధవి కొంపతీసి ఇక్కడే వేణు కూడా కలవడు కదా దేవుడా ఒక దరికి చేరబోతున్న నా జీవితం మళ్ళీ చిందరవందర చేయకు ఏంటి అర్చన ఏంటి ఆలోచిస్తున్నావు దర్శనం బాగా అయిందా మళ్ళీ అడిగింది మాధవి అర్చన సమాధానం చెప్పకుండా నీలిమతో అంది నేను రూమ్కి వెళ్తాను నీలు మీరొచ్చేస్తారుగా అలాగే వాళ్ళిద్దరిని అయోమయంగా చూస్తూ తలూపింది నీలిమ మాధవి చెయ్యి అలాగే పట్టుకొని అర్చన ముందు కడిగేసి ఒక్కసారి తూలినట్లయింది మాధవి గట్టిగా ఆమె భుజాలు పట్టుకొని నిలబెడుతూ అనవసరంగా టెన్షన్ పడక పద కాసేపు నీ రూమ్కి వెళ్ళి మాట్లాడుకుందాం నిన్ను నేనే మెత్తుపోను సరేనా అర్చన కళ్ళు మూసుకుంది రూమ్కొచ్చాక మంచం మీద బాసిం పట్టు వేసుకొని కూర్చుంది మాధవి ఆమె ముందు అర్చన తలవంచుకొని మౌనంగా కూర్చుంది ఆమె కళ్ళ నుంచి కన్నీళ్లు కారిపోతున్నాయి ఇన్నాళ్లుగా అణచుకున్న ఉద్వేగం మాధవి కనిపించడంతో ఎక్కువై దుఃఖ మెగిసిపడుతోంది మాధవికి ఆమె మానసిక స్థితి అర్థమైనట్టుగా కొన్ని నిమిషాలు అలాగే మౌనంగా ఉండిపోయింది ఏడవని మనసులో ఉన్నదంతా కన్నీళ్లలో కొట్టుకుపోని అనుకుంది పశ్చాత్తాపంతో దహించుకుపోతున్నట్టుంది ఇదే సమయం ఇప్పుడే ఆమెను తాము వెళ్ళిన దారి నుంచి మళ్లించవచ్చు కొన్ని నిమిషాల తర్వాత నెమ్మదిగా అంది మాధవి ఏడవకు అర్చన నీ మనసులో ఏముందో నాకు చెప్పు నేను వచ్చాను కదా అర్చన రుద్ధమైన కంఠంతో అంది నా మనసు విరిగిపోయింది ఇంకా ఆ మనసులో ఏముంటుంది మధు మరెందుకు ఏడుస్తున్నావు అందరినీ ఏడిపించడమే నీకు తెలుసును అనుకున్నా నీకు కూడా కన్నీళ్ళున్నాయా అర్చన అన్నమాటకి చిరాకొచ్చి కొంచెం బెటకారంగా అడిగింది మాధవి అర్చన మాట్లాడలేదు చెప్పు అర్చన ఎందుకు ఇలా చేసావు అర్చనని రెట్టిస్తూ అడిగింది మాధవి ఏం చెప్పను నీ మనసులో ఏముందో చెప్పు చెప్తే తట్టుకునే గుండెధైర్యం నీకుందా కట్టుకున్న వాడిని అందులోనూ నువ్వంటే ప్రాణం పెట్టే భర్తని కన్న కొడుకుని వదిలి వెళ్ళిపోయావని తెలిసి తట్టుకోగలిగిన నువ్వు చెప్పే విషయం విని తట్టుకోలేనా ఇంతకన్నా భయంకరమైన విషయం చెప్పవుగా ఆ మాట అంటేనే నాకు మండేది ఎర్రబడిన కళ్ళతో చూస్తూ ఆవేశంగా అంది అర్చన మాట ప్రాణం పెట్టే భర్త ప్రాణం పెట్టే భర్త మీకు ఆ ఒక్కటే తెలుసు కానీ ఆ ప్రేమలో ఉన్న స్వార్థం ఏంటో నాకు తెలుసు స్వార్థం లేని ప్రేమకి ప్రయోజనం ఉండదు ఆ ప్రేమ ఫలించదు ప్రేమ ఫలించాలంటే స్వార్థం తప్పదు ఓహో వేణు కోసం మీరంతా అలా నిర్వచించుకున్నారా ప్రేమని కాదు ఫెయిల్ అయిన నాటి ప్రేమకథలు స్ఫూర్తిగా ఆధునిక యువత నిర్వచించుకుంది అలా అంటే తన ప్రేమ ఫలించలేదని అమ్మాయి మొహం మీద యాసిడ్ పోసే ప్రేమికుడిని కూడా నువ్వు సమర్థిస్తావన్నమాట సమర్థించను మానసికంగా పరిణితి లేని ప్రేమికుడు అని జాలిపడతాను ప్రేమించిన అమ్మాయి మనసు గెలుచుకోలేని అసమర్థుడని అసహించుకుంటాను ఓ అంటే వేణు చాలా సమర్థుడని నీ నమ్మకం అన్నమాట నిజం అతను సమర్థుడు కానీ నువ్వే స్ట్రుప్పిడ్వి నీ కసలు ఏం కావాలో తెలియని చంచల మనస్కురాలివి సున్నితమైన మనసున్న భర్తని అర్థం చేసుకోలేని రాక్షసివి స్టాపిట్ మాధవి ఆవేశంగా అరిచింది అర్చన మాధవి ఆమె వైపు చిత్రంగా చూసింది కన్నీళ్ల చారికలు కట్టిన చెంపల మీద కాటుక మరకలు చెదిరిన ముంగురులు నేరేడు పండు రంగు పచ్చని మీద మెరిసిపోతోంది నల్లటి వంకీల జుట్టు చెంపల మీదుగా జారి వింత సోయగాన్నిస్తోంది విచారంలో కూడా అపురూపమైన అందం ఈ అందగత్తికి కొంచెమన్నా మానవత్వం ఇవ్వలేదేంట ఆ దేవుడు అనిపించింది ఆమెకి మాధవి ఒక్క మాట అడుగుతాను చెప్పు అడుగు నిన్ను చక్రవర్తి జాలతో పెళ్లి చేసుకున్నాడా ప్రేమించి పెళ్లి చేసుకున్నాడా రెండూ కాదు పెద్దవాళ్ళు చేశారు కాబట్టి చేసుకున్నాం పెళ్ళయ్యాక ఒకరిని ఒకరు ప్రేమించుకుంటున్నాం గౌరవించుకుంటున్నాం అంటే ప్రేమతో పాటు గౌరవం కూడా పరస్పరం ఉండాలని ఒప్పుకుంటున్నావు కదూ అందులో సందేహం ఏముంది అయితే వేణుకి నా మీద గౌరవం లేదు నీకు ఆ సంగతి తెలుసా మాధవి విస్మయంగా చూసింది నీ మీద గౌరవం లేదా ఎలా అనుకున్నావు అందుకు నిదర్శనం ఉందా ఉంది స్థిరంగా అంది అర్చన ఉంది అందుకే అందుకే నాకు ఇష్టం లేకుండా నా అంగీకారం లేకుండా నా మీద అత్యాచారం చేశాడు ఉద్రేకంగా అంది అర్చన షటప్ తీవ్రంగా అరిచింది మాధవి మొగుడు అతను నీ మెళ్ళో కట్టిన మొగుడు అతనికి నీ మీద సర్వాధికారాలున్నాయి మొగుడు నిరసనగా నవ్వింది మీ దృష్టిలో నాగరాజు నా మీద అత్యాచారం చేస్తే లేదా రెండు రోజులు తన అధీనంలో ఉంచుకొని ఈ సమాజానికి నేను చెడిపోయాననే భ్రమ కలిగించి ఈ సమాజం నన్ను అసహించుకునేలా చేసినా నా మీద జాలితో తను నన్ను పెళ్లి చేసుకోకపోతే నా బతుకు ఏమైపోతుందో అనే విచారంతో వేణు ఆదర్శంగా నన్ను వివాహం చేసుకొని నాకు జీవితం ప్రసాదించాడు కాబట్టి వేణు లాంటి ఆదర్శమూర్తిని ఎంతో భద్రత కలిగిన కలిగిన కుటుంబ జీవితాన్ని వదిలేసి వచ్చి నేను ఇంకా చెడిపోయాను అవునా మాధవి సూటిగా చూస్తుంది చెప్పు నీ వర్షం పూర్తి కాని నేను మాట్లాడతాను ఏం మాట్లాడతావు ఆడదానికి పెళ్లి లేకపోతే బతుకులేదు మగుడనే వాడి నీడలో ఆడది ప్రశాంతంగా పిల్లల్ని కంటూ వాళ్ళని పెంచి పెద్ద చేస్తూ తన ఆశల్ని కోరికల్ని తన యవ్వనాన్ని పిల్లల కోసం త్యాగం చేస్తూ నూరేళ్ళు లేదా అరవై ఏళ్ళు లేదా ఎనభై ఏళ్ళు బతికి భర్త చేతుల్లో పుణ్యస్త్రీగా కనుమూసి జన్మ చరితార్థం చేసుకోవాలి అవునా అప్పుడే ఆడదాని జీవితానికి అర్థం పరమార్థం అంతేనా పోని మా అభిప్రాయం అదే నీ అభిప్రాయం ఆడదాని జీవితం పట్ల నీ నిర్వచనం ఏంటో చెప్తావా చెప్తాను అమ్మ నాన్నల ప్రేమలో హాయిగా స్వేచ్ఛగా ఏ మాలిన్యం అంటకుండా పెరిగి తనకంటూ కొన్ని ఆశయాలు కొన్ని లక్ష్యాలు ఏర్పరచుకొని అవి నెరవేర్చుకునే దిశగా కృషి చేస్తూ లక్ష్యాలని సాధించి తనకు నచ్చిన తనను మెచ్చిన వ్యక్తిని పెళ్ళాడి హాయిగా ఆనందంగా బతకడం నిన్ను నీ లక్ష్యాలు సాధించవద్దని వేణు నిషేధించాడా వేణు వేణు తప్ప నాకు మరో బతుకులేదా అతనితో తప్ప ఇంకెవ్వరితో నేను బతకకూడదా అతడిని తప్ప ఇంకెవ్వరిని ప్రేమించకూడదా ఆవేశంగా అరుస్తున్న అర్చన వైపు చిత్రంగా చూస్తూ అంది మాధవి ఎందుకలా గొంతు చించుకుంటున్నావు ఏం చెప్పాలనుకుంటున్నావు మాధవి ప్రశ్నకి అర్చన ఒక్కసారిగా తన ఆవేశాన్ని నిగ్రహించుకుంటూ అంది మధు నాలాంటి వాళ్ళు ప్రేమించకూడదా అంటే నీలాంటి వాళ్ళంటే అదే నేనేదో అనుకుని మీరంతా భావించే మేము అలా భావించామని నీతో అన్నానా నువ్వు కాదులే పోని మిగతా వాళ్ళు విషయం చెప్పు చెప్పే ముందు నా ప్రశ్నకి జవాబు చెప్పు నేను ప్రేమించకూడదా ఎవరిని నా ఊహల్లో ఉన్న వ్యక్తిని తరచూ నా కలలో కనిపిస్తూ నాకు శాంతి లేకుండా చేస్తున్న వ్యక్తిని నేను జీవితంలో ఎన్నడూ చూస్తాను అనుకోని వ్యక్తిని ప్రేమించకూడదు నీ భర్తని నీ పిల్లల్ని తప్ప ఇంకెవ్వరిని ప్రేమించకూడదు ఎందుకని ఒకసారి వివాహమైన స్త్రీ మనసు తెల్ల కాగితం కాదు ఎవరి పేరు పడితే అది రాసుకునే వ్యవస్థలో మనం బతకడం లేదు లెట్ ద వ్యవస్థ గో టు హెల్ అలా అలానే హక్కు నీకు లేదు అర్చన ఈ వ్యవస్థలో నువ్వు బాగస్థురాలివి ఈ వ్యవస్థ గౌరవం ఈ వ్యవస్థ నిలబెట్టే బాధ్యత నీ మీద కూడా ఉన్నాయి వాటిని కాదని నువ్వు ఈ వ్యవస్థలో బతకలేవు కానీ నేను ప్రేమించిన నాటికి నా మనసు ఒక తెల్ల కాగితమే పేరు రాసుకునే అవకాశం నాకు రాలేదు ఏం చేయను అబ్బా ఏంటో వివరంగా చెప్పు తల్లి చంపకు విసుగ్గా అంది మాధవి అర్చన కొన్ని క్షణాల్లో తన మనసులో అజ్ఞాతంగా పూజలు అందుకుంటున్న వ్యక్తి గురించి చెప్పింది తరువాత నెమ్మదిగా అయినా స్థిరంగా అంది మాధవి నాకు తెలియదు నేను చేసేది మంచో చెడో అసలు ఏది మంచో ఏది చెడో కూడా నాకు తెలియదు తోచింది ఆచరించడం నమ్మింది అనుసరించడం నా తత్వం నేను వేణుని ఎన్నడూ ప్రేమించలేదు ఎన్నడూ నా భర్తస్థానంలో అతడిని ఊహించలేదు ఊహించిన వ్యక్తిని ఎట్టి పరిస్థితుల్లో కూడా భర్తగా అంగీకరించే మనసు నాకు లేదు అయినా నా నిస్సహాయతని నా తల్లిదండ్రుల వేదనని తనకి అవకాశంగా తీసుకొని నన్ను స్వంతం అనుకున్నాడు తన స్వార్థానికి త్యాగం అని పేరు పెట్టుకొని నన్ను తన భార్యగా అతను శాశ్వతంగా బంధించాడు అతను నన్ను శారీరకంగా బంధించగలిగాడు కానీ మానసికంగా నేనెంతో స్వేచ్ఛగా ఉన్నాను నా మనసులో వేణుకి అసలు స్థానం లేదు నేను ఇతడినే ప్రేమించాను ఆ కళ నన్ను వెంటాడుతున్న రోజుల్లో అదొక పీడకళ అనుకున్నాను తలుచుకోవడానికి భయం వేస్తుండేది కానీ ఎప్పుడైతే అతను నా కళ్ళ ముందు ప్రత్యక్షమై తన చూపుల గాలంతో నన్ను తన వశం చేసుకున్నాడో అదొక మధుర స్వప్నంగా మరీ మరీ ఆ కళ నాకు రావాలని కోరుకునేదాన్ని కానీ మా ఇద్దరి మధ్య మమ్మల్ని వేరు చేస్తూ ఎగిరివచ్చిన ఓ భయంకరమైన పక్షి వేణు అని విరిగిపడిన నా మొండెం పగిలిపోబోతున్న నా కలలని నేనెన్నడూ అనుకోలేదు మధు ఇప్పుడు చెప్పు నా ప్రమేయం లేకుండా నేను పొందిన పరాభవాలకు నేను శాశ్వతంగా ప్రేమించే అర్హతని కోల్పోయానా రెండు చేతుల్లో మొహం దాచుకుని హిస్టరిక్గా ఏడుస్తున్న అర్చన వైపు విచలితంగా చూసింది మాధవి విస్మయంగా చూసింది మాట్లాడకూడని మాటలు మాట్లాడుతున్నా చేయకూడని పనులు చేస్తున్నా ఒక అరాచక శక్తి ఒక అరాచక శక్తిని చూస్తున్నట్టుగా చూసింది ఆ చూపులో అచ్చన చూపు కలిపి ఉంటే అక్కడికక్కడే పొడుచుకొని ప్రాణం విడిచేది కానీ కన్నీళ్లతో నిండిన కళ్ళకి ఏమీ కనిపించడం లేదు ఒకే ఒక్కటి అది తన ప్రేమ ప్రేమకి నోచుకొని మనసు అది ఇప్పుడు దుఃఖంతో నిండిపోయి ఉంది మాధవి స్వరం కరుకుగా వినిపించింది అందుకు కాదు అర్చన నువ్వు ప్రేమించే అర్హత కోల్పోయింది వేణు లాంటి భర్తను పొందినందుకు నీకు అసలు జీవితంలో మరొకరిని కన్నెత్తి చూసే అర్హత లేదు ప్రేమించే అధికారం అసలే లేదు ఏ పరిస్థితుల్లో నిన్ను వేణు పెళ్లి చేసుకున్నాడో కొంచెం వివేకంతో ఆలోచిస్తూ అతనికి జీవితాంతం కృతజ్ఞతగా పడి నువ్వు నువ్వనుకున్నట్టు అతను నీ మీద జాలితో నిన్ను పెళ్లి చేసుకుని ఉండొచ్చు లేదా తన ప్రేమ గెలిపించుకోవడానికి నీ నిస్సహాయతని వాడుకుని ఉండొచ్చు ఏది ఏమైనా అతను చేసింది నీకు మేలు అందుకు నువ్వు అతనికి రుణపడి ఉండాల్సిందానివి కానీ ఏం చేశావు వేణు నువ్వేదో మానసికంగా దెబ్బతిన్నావని అందుకే తనతో సఖ్యంగా లేవని నిన్ను ఎలాగైనా అనురాగంతో తన దానిగా మార్చుకోవాలని ఎంతో సహనంతో ఎదురు చూశాడు అలాంటి వాడికి నువ్వు జీవితకాలానికి సరిపడే మనస్తాపం అందిస్తావా నువ్వు ఇలా ఎవరో పేరు ఊరు లేని వ్యక్తిని ప్రేమిస్తున్నావని వేణుకి తెలిస్తే అతని గుండె పగిలిపోతుంది అదలా ఉంచినా అతను నిన్నెంత అసహించుకుంటాడో ఊహించగలవా అతనే అసహించుకున్న రోజున నిన్ను ప్రేమించే వాళ్ళు ఈ భూమి మీద ఉంటారా నువ్వు పరితపిస్తున్న అతను నీ గతం తెలుసుకుంటే నిన్ను ప్రేమిస్తాడా చెప్పు అర్చన నీ చుట్టూ సమాజం కట్టుబాట్లు ఉన్నాయి అన్నింటికి మించి ఒకరి భార్యగా అతని పిల్లలకి తల్లిగా నీకు కొన్ని బాధ్యతలున్నాయి నీ కుటుంబ గౌరవం నిలబెట్టాల్సిన కర్తవ్యం ఉంది ఇన్నింటి మధ్య బందీవై జీవిస్తున్న నీకు స్త్రీగా కొన్ని సిద్ధాంతాలకు సంప్రదాయాలకు కట్టుబడి ఉండాల్సిన ఆవశ్యకత అవసరం ఉంది తెలిసిందా అర్చన ఉక్రోషంగా చూసింది సాంప్రదాయం సంఘం కట్టుబాట్లు వీటి మధ్య అనాదిగా స్త్రీ బంధించబడే ఉంటుంది అందుకే ఇన్ని ఆత్మహత్యలు ఈ బలిదానాలు వరకట్న చావులు హత్యలు వీటి నుంచి స్త్రీకి విముక్తి లేదా ఉండకూడదా నీలాంటి సాంప్రదాయవాదులంతా స్త్రీలను ఇలాంటి దిక్కుమాలిన నినాదాలతో బంధిస్తున్నారు సంకెళ్ళు వేసి ఎక్కడికి పోనీయకుండా సంసారం అనే సాంప్రదాయపు చెరసాలల్లో మానసికంగా ఉరితీస్తున్నారు ఈ సంకెళ్ళు శారీరకంగా మనిషిని కట్టేయగలవు కానీ మనసుని కట్టేయగలవా ఈ కట్టుబాట్లను దాటి వెళ్ళిపోవాలని నేను కోరుకున్న జీవితం వైపు హాయిగా ఎగరాలని నా మనసు తహతహలాడుతోంది జరిగిన సంఘటనలు ఎదుర్కొని పోరాడి న్యాయం పొంది నేను ఆశించినట్టుగా బాగా చదువుకుని ఉన్నత స్థానంలో ఉండి నాకు నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకుని సంతోషంగా సుఖంగా బతికే అవకాశం నాకెందుకు దూరం కావాలి ఏమీ జరగకపోయినా ఏదో జరిగిందని తద్వారా నేనింకా ఆనందకరమైన జీవితానికి పనికిరానని నా పెద్దలు ఈ సంఘం నిర్దేశించిన మార్గంలో నాకు ఇష్టం లేకుండా నడిచి వెళ్ళిపోయి ఈ వ్యక్తి లేకపోతే నా బతుకు ఏమయ్యేదో అనే అభద్రతాభావంతో ఆత్మవంచన చేసుకుంటూ బతకాల్సిన అవసరం ఏమిటి ఆత్మవంచన మాధవి అదో రకంగా నవ్వింది భారతదేశంలో నూటికి ఎనభై మంది స్త్రీలు ఈ ఆత్మవంచనతోటే బతుకుతున్నారు ప్రతి వాళ్ళు నీలాగే ఆలోచిస్తే ఈ వివాహ వ్యవస్థ ఇంత పటిష్టంగా ఉండేదా భారతదేశ ఔన్నత్యాన్ని నిలబెట్టేది ఈ వివాహ వ్యవస్థే ఈ ఔన్నత్యాన్ని కాపాడడం స్త్రీలుగా మన కర్తవ్యం దేశ ఔన్నత్యాన్ని నిలబెట్టడానికి నా ఆత్మాభిమానాన్ని నా ఆశలను నా కళలను నేను పణంగా పెట్టాలా ఈ దేశ ప్రతిష్టను కాపాడడానికి స్త్రీలంతా తమ పవిత్రతని పాతివృత్యాన్ని పణంగా పెట్టి ఆత్మను చంపుకుని ఒద్దికగా అందరికీ తలవంచి బతకాలి అవునా సారీ మిసెస్ మాధవి నాకంత సహనం సమతాభావం దేశభక్తి లేవు నాకు ఇష్టం లేని వ్యక్తికి ఈ శరీరాన్ని అప్పగించి కళ్ళు మూసుకొని పడుకునే శక్తి నాకు లేదు నాకు ఈ జీవితం వద్దు నాకు ప్రేమించే అర్హత లేకున్నా నేను ప్రేమించే పురుషుడు నాకు దక్కకున్నా పర్వాలేదు కానీ నేను ఈ ఆత్మవంచనా చేసుకోలేను నాకు స్వేచ్ఛ కావాలి నాకు ఈ మానసిక వేదన నుంచి ఈ నరకయాతన నుంచి విముక్తి కావాలి అవును విముక్తి కావాలి అందుకే నేను వెళ్ళిపోయాను చాలా సంతోషమచ్చనా నీ సుఖం నీ సంతోషం నీ స్వేచ్ఛ నువ్వు చూసుకుని వెళ్ళిపోయావు మరి నీ పేగు తెంచుకొని పుట్టినవాడి సంగతేంటి రేపు వాడు ఇలాగే అడుగుతాడు నాకు ఈ సమాజంలో గౌరవం కావాలి ఒక స్థానం కావాలి ప్రశ్నలే లేని జీవితం కావాలి అని మరి నీ తల్లి ఏది అనే పెద్ద ప్రశ్నకి వాడికి ఏం ఏం సమాధానం చెప్పమంటావు సూటిగా చూస్తూ అడిగింది మాధవి అర్చన మాట్లాడలేదు ఈ ప్రశ్నకి ఆమె దగ్గర ఇన్స్టెంట్గా సమాధానం లేదు కానీ అంతరాంతరాలలో ఖచ్చితమైన సమాధానం కోసం ఆమె నమ్మిన సిద్ధాంతం కోసం అన్వేషిస్తోంది ఆ అన్వేషణ ఫలించేలోపే మాధవి అంది నువ్వే కాదు ఈ ప్రశ్నకి స్త్రీ స్వేచ్ఛ కోసం గొంతుచించుకునిచిన ఆ చలం కూడా సమాధానం చెప్పలేదు చెప్పలేడు కూడా ఆయన తల్లి ఆయన్ని అలా వదిలేసి ఉంటే ఆయన నుంచి స్త్రీ స్వేచ్ఛాగానం వినిపించేది కాదు ఏదైనా అనుభవంలోకి వస్తేనే తెలుస్తుంది అర్చన నీ సిద్ధాంతాలు నీ ఆశయాలు అర్థరహితమని అందువల్ల నువ్వు కీర్తిని డబ్బుని సంపాదించుకోగలవు కానీ ప్రేమానురాగాలతో ముడిపడిన కుటుంబ జీవితాన్ని మాత్రం సంపాదించుకోలేవని నేను బల్లగుద్ది చెప్పగలను అదే ఈ కుటుంబ జీవితం అంటూ కుటుంబం చుట్టూ గిరిగీసి బతకమనే కదా స్త్రీలను నిర్బంధించారు ఇంతకాలం ఈ సాంప్రదాయవాదులు అయినా మధు పట్టుమని పాతికేళ్లు లేని నీలో సాంప్రదాయ పట్ సాంప్రదాయాల పట్ల ఇంత గౌరవం నమ్మకం ఎలా వచ్చాయి మాధవి నవ్వింది ఆ నవ్వులో అర్చనకి చాలా అర్థాలు కనిపించాయి చాలా వెటకారము ధ్వనించింది ఆ నవ్వుకి అర్థం ఏంటి అని అడగటానికి కొంచెం జంకు కలిగింది మాధవి అదే నవ్వుతోంది నువ్వు ఈ భావాలతో ఈ జీవితాన్ని గెలవగలను అనుకుంటున్నావా గెలుస్తానో లేదో చెప్పలేను కానీ ఓడిపోను ఎందుకంటే నేను ఎక్కిన మొదటి మెట్టు నన్ను విజయం వైపు నడిపిస్తుందో లేదో తెలియదు కాకపోతే ఓటమిని మాత్రం దగ్గరికి రానివ్వను అందుకోసం ఎంతైనా పోరాడుతాను ఓకే గుడ్ లక్ మాధవి లేచింది అర్చన మాధవి చేపట్టుకుని ఆపుతూ అంది మాధవి నేను కలిసినట్టు దయచేసి ఎవ్వరికీ చెప్పాలని మాటివ్వు ప్లీజ్ మాధవి ఒకసారి అర్చన వైపు సూటిగా చూసింది చెప్పినందువల్ల ఏదైనా ప్రయోజనం ఉందంటావా అర్చన మాట్లాడలేదు కాబట్టి చెప్పను సరేనా బాయ్ అర్చన చేయి విడిపించుకోబోతుంటే ఆమె చేయి వణుకడం స్పష్టంగా కనిపించింది ఆశ్చర్యంగా అర్చన మొహంలోకి చూసింది రెండు కళ్ళు నీటితో నిండాయి వణుకుతున్న పెదాలతో అంది ఎప్పుడైనా నన్ను చూడ్డానికి వస్తావా దేనికి కనీసం ఒకళ్ళన్నా ఆత్మీయులు ఉన్నారన్న తృప్తి నాకు మిగల్చడానికి అదేంటి బొత్తిగా సెంటిమెంటల్గా మాట్లాడుతున్నావు నీలాంటి బోల్డ్ డైనమిక్ లేడీకి సెంటిమెంట్స్తో పనుందా సెంటిమెంట్స్ అనుబంధాలను బంధాలను పెంచేవి నాకు స్నేహం కావాలి ఆ స్నేహం నీ నుంచి నేను ఆశిస్తున్నాను మాధవి ఇంకేదో అనబోయి ఆగిపోయింది ఇప్పటికే చాలా కఠినంగా మాట్లాడింది ఇంకా ఆమెను బాధ పెట్టడం వలన లాభమేంటి అనిపించింది తల పంకించి గుమ్మం వైపు నడిచింది మధు అర్చన గట్టిగా మాధవిని వాటేసుకుంది అర్చన నీకు తెలియని మనసు నీలో ఒకటుంది అదేంటో అన్వేషించి దానికేం కావాలో ఆలోచించుకొని నాకు చెప్పు బహుశా కన్నీళ్ళకి చోటు ఉండకపోవచ్చు నీ జీవితంలో అంటూనే అర్చనను వదిలించుకొని వచ్చే కన్నీళ్లు ఆపుకుంటూ గబగబా బయటకు నడిచింది మాధవి కథ కొనసాగుతుంది